హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు శ్రీధర్ సిసి సో టుడే వీ విల్ డిస్కస్ ద ఆఫ్టర్నూన్ స్లాట్ ఎన్టీపీసీ జిఎస్ క్వశ్చన్స్ ఓకేనా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం లెట్ సి ద ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే స్లాట్ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లెడ్ సో లెడ్ కి కెమికల్ నేమ్ ఏంటి అని అడిగారు దిస్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్ సో కెమికల్ నేమ్ ఏంటి దానికి అంటే దట్ ఈస్ కల్డ్ యాజ్ అ పీబీ లెడ్ కి కెమికల్ నేమ్ ఏమవుతుంది పీబీ అంటాం సో అలాగే సిల్వర్ కి కెమికల్ నేమ్ తెలుసు ద సిల్వర్ కెమికల్ నేమ్ ని ఏజీ అని పిలుస్తాం అండ్ మెగ్నీషియం ఆల్సో వినో దట్ దట్ ఈస్ ఎంజీ అంటాం అండ్ అలాగే మెర్క్యూరీ కి కెమికల్ నేమ్ ఏమవుతుంది సో వాట్ ఈస్ అ కెమికల్ నేమ్ ఆఫ్ మెర్క్యూరీ వీ కెన్సే దట్ ఈస్ హెచ్జీ ఈస్ అ కెమికల్ నేమ్ ఆఫ్ మెర్క్యూరి అంటాం అలాగే ఆర్సెనిక్కి కెమికల్ నేమ్ ఏమవుతుంది ఆర్సెనిక్ సో ఆర్సెనిక్ కెమికల్ నేమ్ ఏఎస్ అంటాం దట్ ఈస్ ఆర్గానిక్ కెమికల్ నేమ్ ఏమవుతుందండి అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఏఆర్ అండ్ క్యాడ్మియం కి కెమికల్ నేమ్ క్యాడ్మియం ద కెమికల్ నేమ్ ఈస్ కన్సిడర్ సిబిని కామియం కి కెమికల్ నేమ్ అని పిలుస్తాం బోరానికి కెమికల్ నేమ్ ఏమవుతుందో దన్సర్ షుడ్ బి దట్ ఈస్ అ బి ఓకేనా సో ఇవన్నీ కొన్ని కెమికల్ నేమ్స్ అవుతాయి సో ఆల్రెడీ మీకు చాలా వాటికి కెమికల్ నేమ్స్ అనేవి తెలిసిందే ఓకేనా దెన్ సో దట్స్ వే ద లెట్స్ సీ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ సరే చూడండి అలాగే కెమిస్ట్రీలో మనకున్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రతిదానికి కొన్ని కెమికల్ నేమ్స్ ఉంటాయి సో మాక్సిమం ఎన్ని కెమికల్ నేమ్స్ చూడగలిగి అన్ని చూడండి బికాస్ ఈ ద ప్రీవియస్ స్లాట్ లో ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్లు అడిగారు మళ్ళీ ఇప్పుడు ఈ స్లాట్లో ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వడం జరిగింది సో ద కెమికల్ నేమ్ ఆఫ్ లెడ్ ఈజ్ ఆస్క్ ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ కన్స్ ఆస్ ఏ పీబీ అని పిలుస్తాం సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సో ఈ క్వశ్చన్ ఇంతకు ముందు ఒకసారి అడిగిన క్వశ్చన్ అండి ఏమని అడిగి అంటే సో విచ్ ఆఫ్ ద రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్ సో ఈస్ట్ నుంచి వెస్ట్ కి అయ్యే రివర్స్ గురించి అడుగుతున్నారు సో మనకి మన పెనుసులార్ సిస్టమ్ లో మనకి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ కొన్ని ఉన్నాయి అలాగే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ కాబట్టి సారీ సారీ దట్ ఈస్ ద ఆస్కర్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి మాట్లాడుతున్నారు సో మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఫ్లో అయ్యే రివర్స్ అనేవి కొన్ని ఉన్నాయి కదా సో అట్లా నర్మదా రివర్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటుంది దెన్ అలాగే వీ కెన్ సే నర్మదా అవ్వచ్చు తపతి కానీ అలాగే నర్మదా ఒకటి తపతి మాహి రివర్స్ కానీ సబర్మతి రివర్ కానీ సబర్మతి ఈజ్ ఆల్సో దే సో సబర్మతి సో ఈ రివర్స్ మొత్తం కూడా మనకి ఏమని పిలుస్తామంటే ఇది ఆల్ ఆర్త్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అని మాట్లాడతాం మరి అలాగే ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి ఏమవుతాయండి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఏమవుతాయంటే వీ కెన్ సే కృష్ణా రివర్ ఈజ్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్ అవుతుంది అలాగే గోదావరి ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద ఈస్టర్న్ ఓకేనా గోదావరి కూడా తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటుంది అలాగే కావేరీ రివర్ కానీ కావేరీ కృష్ణా గోదావరి కావేరి రివర్స్ అనేవి ఇవి మనకి ఏ సైడ్ ఫ్లో అవుతాయి అంటే ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంట మరి వెస్టర్న్ పార్ట్లో ఫ్లో అయ్యే రివర్స్ అంటే దట్ ఈస్ నర్మదా ఒకటి తపతి ఒకటి మాహి ఒకటి సబర్మతి అలాగే లూనీ అనే రివర్ కూడా ఉందండి లూనీ రివర్ సో ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ పార్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అవుతాయి సో కాబట్టి ఆప్షన్స్లో మనకి అడిగినప్పుడు సో ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమవుతాయి అంటే అవి మాట్లాడతాం వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఇవి అవుతాయి సో ఈ రివర్స్ అనేవి ఎస్పెషల్లీ నర్మదా రివర్ కానీ తపతి ఇవైతే ఏవైతే ఉన్నాయో అండ్ ఇవి ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ వైపుకి ఫ్లో అవుతూ ఉంటాయని చెప్తాం అనమాట సో ద ఆన్సర్ షుడ్ బి దట్ నర్మదా తపతి అండ్ మాహి రివర్స్ అండ్ సబర్మతి లూని దీస్ ఆర్ ద కన్సిడర్స్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ కిందకి మాట్లాడతాం అనమాట ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అండ్ ఇండియా మొత్తం మీద ఓకేనా ఏ ఏ డ్యామ్ మీద మీన్ సారీ ఏ నదికి ఎక్కువ డ్యామ్స్ ఉన్నాయండి అంటే ఆన్సర్ షుడ్ బి నర్మదా రివర్ నర్మదా రివర్కి ఇండియా మొత్తం మీద ఎక్కువ డ్యామ్స్ దేనికి ఉన్నాయంటే నర్మదా రివర్కి మాట్లాడతాం సో ఏ రివర్ ని దక్షిణ అని పిలుస్తారండి అంటే ఆన్సర్ షుడ్ బి గోదావరి రివర్ ని దక్షిణ అని కూడా పిలుస్తాం అనమాట ఓకే సరే నెక్స్ట్ పాయింట్ చూడండి సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడుగుతున్నారు సో ఇక్కడ చూడండి ఇక్కడ రాసిన ప్రతి దాంట్లో కూడా మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏ ఉన్నాయి సో లైనక్స్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూనిక్స్ ఇస్ ఆసో వన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే అవుతాయి అలాగే ఎంఎస్ డాస్ అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమే అవుతుంది ఎంఎస్ డాస్ అవ్వచ్చు అవచ్చు టూ అనేది కూడా ఉబున్ టూ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే అవుతాయి ఐఓఎస్ సో ఐఓఎస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమే అవుతుంది ఆండ్రాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సో ఓకేనా అలాగే విండోస్ అనేవి కూడా ఏమవుతాయి అంటే విండోస్ ఇస్ ఆల్సో కన్స్ట్ రాసే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వదు కదా ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అవుతుంది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్ సో ఇది ఒక ప్యాకేజ్ అని చెప్తాం సో మనం వర్డ్ డాక్యుమెంట్స్ కానీ పీపీటీస్ అవ్వచ్చు లేకపోతే అండ్ ఏవైతే ఎక్సెల్స్ కానీ ఎక్సెల్ సీట్స్ మొత్తం కూడా ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీస్ని యూస్ చేస్తాం కాబట్టి అండ్ దిస్ ఈస్ దిస్ ఈస్ నాట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యాకేజ్ వర్ యూజింగ్ అండ్ దీస్ త్రీ ఆర్ కన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఐ ఆల్రెడీ షోల్ యూ మోర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్తాం ఓకేనా సరే అండ్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇంతకు ముందు కూడా ఒకసారి రిపీట్ అయింది క్వశ్చన్ అనేది అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సార్క్ సార్క్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు సో ఆల్రెడీ వీ నో ద వెరీ సింపుల్ ఫుల్ ఫామ్ ద సార్క్ కెన్ హావ్ దట్ ఈస్ అ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అంటాం సో ఏంటి ఫుల్ ఫార్మ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దట్ ఈస్ అ ఫుల్ ఫార్మ్ ఆఫ్ సార్క్ అండ్ ఇది సార్క్ వాస ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నా సార్క్ ని ఈ సార్క్ సమిట్ అనేది స్టార్ట్ అయిందని చెప్తాం ద ఫస్ట్ సార్క్ సమిట్ ఎక్కడ జరిగిందండి అంటే దా ఆన్సర్ వచ్చేటప్పటికి ఢాకాలో జరిగిందండి సో ఢాకా అనేది ఎక్కడ అండి అంటే దిస్ ఇస్ అ క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్తాం ఫస్ట్ అక్కడే జరిగింది అలా సార్క్ సమిట్ అనేది అలా ప్రతి టూ ఇయర్స్ ఒకసారి జరుగుతూ వస్తుంది బట్ టూ థౌసండ్ నైన్టీన్లో జరగాల్సిన సార్క్ సమిట్ ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ అయిపోయింది అనమాట టూ థౌసండ్ నైన్టీన్లో సార్క్ సమిట్ టూ నైన్టీన్ కాదు సారీ టూ థౌసండ్ సిక్స్టీన్ అండి సో టూ థౌసండ్ సిక్స్టీన్లో జరగాల్సిన సార్క్ సమిట్ అనేది క్యాన్సిల్ అయింది ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ క్యాంప్స్ మీద పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి పాకిస్తాన్స్ సో కొన్ని మన స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి మన మీద అటాక్ చేశారు కాబట్టి సో ఆ టైంలో టూ థౌజండ్ సిక్స్టీన్లో చాలా దేశాలు పాకిస్తాన్కి కండెంట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఆ మూమెంట్ లో సార్క్ సమిట్ పాకిస్తాన్ లో జరగాల్సింది దట్ ఈస్ అ క్యాన్సిల్ సో ఆ సార్క్ సమిట్ ఎన్నోదండి అంటే నైన్టీన్త్ సార్క్ సమిట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తాం నైన్టీన్త్ సార్క్ సమిట్ యాక్చువల్గా ఇస్లామాబాద్ లో జరగాల్సింది బట్ టూ థౌసండ్ సిక్స్టీన్ సార్క్ సమిట్ వాస్ కంప్లీట్లీ క్యాన్సిల్డ్ కానీ ట్వంటీత్ సార్క్ ఎప్పుడు చేస్తారు ఏ కంట్రీ చేస్తున్నారు దానికి ఇంకా షెడ్యూల్ అనేది ఫిక్స్ అవ్వలేదండి అప్కమింగ్ డేస్ దట్ కెన్ బి ఫిక్స్డ్ ఓకేనా మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ద సార్క్ విల్ హ్యావ్ హౌ మనీ కంట్రీస్ ఆర్ దేర్ సో సార్క్ విల్ ద టోటల్ హౌ మెనీ మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ దేర్ వీ కెన్ సే ద టోటల్ ఎయిట్ మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సార్క్ అని చెప్తాం సో వాట్ ఆర్ ద ఎయిట్ మెంబర్షిప్ కంట్రీస్ వన్ ఇస్ మాల్దీవీస్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా అండ్ నేపాల్ సో దా కూడా ఏమవుతుందంటే ఎంబీబీఎస్ స్పెయిన్ అని దీనికి సింపుల్ గా కోడ్ కిందకి మనం మాట్లాడతాం అనమాట సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే టోటల్ ఎయిట్ కంట్రీస్ సార్ సో చైనా అనేది సార్క్ లో ఉందా అంటే ఆన్సర్ వచ్చి నో అవుతుంది అనమాట చైనా అనేది సార్క్ లో లేదు సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ సార్క్ అంటే ఆన్సర్ ఆల్రెడీ వినో దట్ ఈస్ కడ్ యాజ్ ఎ కాట్మాండు సో కాఠమాండులో మనకి సార్క్ సమిట్ కి హెడ్ క్వార్టర్ ఉంది అని చెప్తాం సో కాండు అనేది ఏ దేశానికి క్యాపిటల్ అవుతుంది దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్ అని పిలుస్తాం నేపాల్ కరెన్సీ ఏంటి నేపాలి రూపీ అంటాం విద్యాదేవి బందార అనే పర్సన్ నేపాల్ కి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తున్నారు ఓపి శర్మ ఓపి శర్మ ఓలీ దర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అని చెప్తాం నేపాల్ నేషనల్ యానిమల్స్ ఉగేన్స్ ఎ కౌ నేపాల్కి నేషనల్ ఆనిమల్ ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చేటప్పటికి కవ్ అవుతుంది ఈ క్వశ్చన్ ఇంతకు ముందు ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగిందని చెప్తాం ఓకేనా అలాగే ఏషియన్ సమిట్లో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏషియన్ సమిట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి అంటే ద ఆన్సర్ వచ్చేటప్పటికి ఏషియన్ సమిట్లో మనకి టెన్ కంట్రీస్ ఉన్నాయి సో ఏషియన్ సమిట్లో ఇండియా ఉందా అంటే ఆన్సర్ లేదనే చెప్పాలి సో ఇండియా ఈజ్ నాట్ దేర్ సో ఎపాక్ కి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఎపాక్ సమిట్కి ఎన్ని ఉన్నాయంటే దెర్ ఆర్ టోటల్ ట్వంటీ వన్ కంట్రీస్ సో ఎగ్జామ్లో వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు కదా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది అపాక్ అవుతుంది ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది దానికి ఫుల్ ఫామ్ అవుతుంది అనమాట అలాగే నాటో నాటోకి ఫుల్ ఫామ్ ఏంటండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది నాటోకి ఫుల్ ఫామ్ అవుతుంది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్తాం అనమాట ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి లెట్ సీ ద నెక్స్ట్ పాయింట్ వెర్ ఈజ్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ సో ఆర్బిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడిగారు ఈ క్వశ్చన్ ఇంతకు ముందు రిపీట్ అయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ముంబై ఆర్బీఐనే కాదండి ఇంకా కొన్ని బ్యాంక్స్ కి లాస్ట్ లో వర్డ్ అనేది ముంబై అని ఉంటుంది సో వాటికి హెడ్ ఆఫీస్ మాక్సిమం ఎక్కడ ఉంది అంటే దాన్సర్ షుడ్ ముంబై అనే చెప్పాలి కొన్నిటిక లైక్ ఏంటి ఆ లాస్ట్ లో కి లాస్ట్ లో ఓడి ఏంటి ఐ అంటే ఇండియా అవుతుంది కదా అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది ముంబైలో ఉంది సో బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఐ అనేది ఇండియా అవుతుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ఆల్సో ముంబై ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్ కూడా ముంబైలోనే ఉంది అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ముంబై ఓకేనా అలాగే దీనా బ్యాంక్ అనే బ్యాంక్ దీనా బ్యాంక్ అవ్వచ్చు అండ్ దీస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై బట్ దీనా బ్యాంక్ అనేది రీసెంట్గా ఎవరితో మ్యాట్ అయిపోయింది బ్యాంక్ ఆఫ్ బరోడాతో దీనా బ్యాంక్ అనేది మెడ్ చేయడం జరిగింది సో అలాగే దట్ ఈస్ నెక్స్ట్ ఓనీ సూ కెన్ సే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఎక్కడుందంటే ఇది కూడా హెడ్ ఆఫీస్ ముంబైలోనే అని చెప్తాం ఓకే దెన్ సెక్యూ టై టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దీట్ ఈస్ ఆల్సో హెడ్ ఆఫీసీస్ ముంబై అని చెప్తాం అన్నమాట దెన్ తర్వాత సెక్యూరిటీస్ ఆల్రెడీ రాసిన కదా సెక్యూరిటీస్ సో చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ మీన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనా బ్యాంక్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ దీస్ ఆల్ విల్ బిల్ హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై సో అండ్ అలాగే ఇంకా ఐసీఐసీ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే అది ఆన్సర్ అగైన్ ముంబై ఐసిఐసి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ఆల్సో ముంబై అండ్ యాక్సిస్ బ్యాంక్ ముంబై ఎస్ బ్యాంక్ అనేది కూడా ముంబైలో ఉంది కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఈ ముంబైలో ఉంది హెడ్ ఆఫీస్ ఐడి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా ముంబైలోనే ఉంది అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సో ఇండస్ ఇండ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ అంట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ ఆఫీస్ ఆల్స్ బిలాంగ్స్ టు ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ ఆఫీస్ ఈస్ ఆసో బిలాంగ్స్ టు ముబైని ఇక్కడ బోర్డు మీద రాసిన ప్రతి ఆర్గనైషన్స్కి హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలోనే ఉందని మాట్లాడతాం అండ్ వేర్ ఈస్ అ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ వన్ ఐఆర్ డిఐ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది ఐఆర్ సో ఐఆర్ డిఏ సో ఐఆర్ డిఏ హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్టీఏ దిస్ హెడ్ ఆఫీసీస్ బిలాంగ్స్ టు హైదరాబాద్ అని చెప్తాం సో ఐఆడిఏ హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ లో ఉందని మాట్లాడతాం సో మిగతా ఈ మాక్సిమం ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలోనే ఉంది అలాగే ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ మాట్లాడదాం సి ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ సిడ్బీ సో సిడ్బీకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ ద సిడ్బి హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు అని చెప్తాం సిడ్బి హెడ్ ఆఫీస్ ఎక్కడ లక్నోలో ఉంది అలాగే ద ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఎన్ఏబిఏఆర్ డి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దిస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై దీనికి హెడ్ ఆఫీస్ కూడా ముంబైలో ఉందని చెప్తాం సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు ముంబై అలాగే ఈసీజీసీ అని ఒక బ్యాంక్ ఉంది ఎక్స్పోర్ట్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంటాం ఇది కూడా హెడ్ ఆఫీస్ ఎక్కడండి అంటే దిస్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై చూడండి నాబార్డ్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై ఎగ్జిమ్ బ్యాంక్ ఈస్ ముంబై ఈసీజీసీ ఆసో బిలాంగ్స్ టు ముంబై సిడ్బీ హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఇస్ లక్నో అని చెప్తాం అలాగే బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిఐఆర్ డి బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ దిస్ హెడ్ ఆఫీస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు లక్నో చూడండి బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ హెడ్ ఆఫీస్ లక్నోలో ఉందని చెప్తాం అలాగే వేర్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ముద్రా బ్యాంక్ సో ముద్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందని ఎగ్జాంపుల్ అడిగితే ముద్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇస్ బిలాంగ్స్ టు న్యూ న్యూఢిల్లీ అని చెప్తాం సో ముద్రా బ్యాంక్ కి హెడ్ ఆఫీస్ వచ్చి న్యూ ఢిల్లీలో ఉంది ఓకేనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు న్యూ ఢిల్లీ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అంటాం పంజాబ్ అండ్ సింధ్ సో ఈ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది నేషనల్ ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటాం సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు న్యూఢిల్లీని అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని ఒక బ్యాంక్ ఉండేది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ దీనికి హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉండేదండి ఓకేనా బట్ కరెంట్లీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్యాంక్ లేదు కదా ఓకేనా సరే బికాస్ ఇట్ వాస్ మ్యాడ్జ్ ఈ బ్యాంక్ అనేది మెడ్జ్ అయిపోయిందని చెప్తాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అండ్ విచ్ ఈస్ అ ఫస్ట్ హూ ఈస్ అ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇండియాకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడుగుతున్నారండి సో ఇండియాకి రిపబ్లిక్ వచ్చిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి ద ఎలక్షన్ కమిషన్ అనే ఒక పొజిషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఎలక్షన్ కమిషన్ కి ఒక పర్సన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేశారు దట్ పర్సన్ ఈస్ అ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా హీస్ నేమ్ సుకుమార్ సేన్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు ఇదేదో డైరెక్టర్ సుకుమార్ కాదండి సో ఇత పర్సన్ సుకుమార్ సేన్ ఇత ఎవరండి అంటే ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని చెప్తాం మరి ఈ రోజు ఇండియాకి ఇరవై మూడో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు హు ఈజ్ ద ట్వంటీ థర్డ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కరెంట్లీ యాక్టింగ్ అతని పేరు ఏంటి అంటే హుయిస్ నే వై నో దట్ పర్సన్ షుడ్ బి దట్ హిస్ నేమ్ ఈస్ ఏ సునీల్ అరోరా సునీల్ అరోరా ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ సునీల్ అరోరా ఈస్ సునీల్ అరోరా ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఓన్లీ సో అండ్ అండర్ ద సపోర్ట్ ఆఫ్ సునీల్ అరోరా దేర్ ఆర్ టూ మోర్ ఎలక్షన్ కమిషనర్స్ అదే అతని కంట్రోల్ ఇద్దరు ఉన్నారు కదా రాజీవ్ కుమార్ అనే పర్సన్ అతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా యాక్ట్ చేస్తున్నారు రాజీవ్ కుమార్ అనే పర్సన్ ఓకేనా సి అండ్ చూడండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరండి అంటే ఆన్సర్ షుడ్ బి సునీల్ అరోరా గురించి మాట్లాడతాం అనమాట దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి అండ్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఏ ఆర్టికల్ ఇంక్లూడ్ అయి ఉందండి అంటే వికెన్సీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఆర్టికల్స్ అనే వేటి గురించి మాట్లాడతాయి ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ నుంచి త్రీ హండ్రెడ్ సారీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్స్ అని ఎలక్షన్ కమిషన్ నుంచి మాట్లాడతాం దిస్ ఈస్ ఎంక్లూడింగ్ ద పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ ఫిఫ్టీన్ లో ఇంక్లూడ్ అయిందని మాట్లాడతాం అలాగే అండ్ ఇంకో క్వశ్చన్ అని చెప్పాలి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఎలక్షన్ కమిషనర్స్ లో ఒక ఎలక్షన్ కమిషనర్ కి రామన్ మెగసెస్ అవార్డ్ కూడా రావడం జరిగింది హువాజ్ అ ఎలక్షన్ కమిషనర్ టిల్ ఉన్న ఇరవై మూడు ఎలక్షన్ కమిషనర్స్ లో ఒక పర్సన్ కి ఒక ఎలక్షన్ కమిషనర్ కి రామన్ మెగసెస్ అవార్డు వచ్చింది ఆ ఎలక్షన్ కమిషనర్ పేరు ఏంటి అంటే హిజ్ నేమ్ సేషన్ శేషన్ అనే పర్సన్ ఒక ఎలక్షన్ కమిషనర్ అండి ఇతనికి రామన్ మెగసెస్ అవార్డు కూడా రావడం జరిగింది అండ్ యు కెన్సే హీ వాజ్ అ టెన్త్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇతను ఇండియాకి టెన్త్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట అండ్ వన్ మోర్ పాయింట్ సే సో దీస్ పర్సన్ ఇతన్ టైంలోనే మన ఇండియాలో ఎలక్షన్ ఫార్మ్ ఎలక్షన్ కమిషన్ రీఫార్మ్స్ ఎలక్షన్స్ రిఫార్మ్ చేసిన పర్సన్ ఇతనే ఇతని టైంలో ఇండియాలో ఫస్ట్ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి సో ఏ ఎలక్షన్ కమిషనర్ టైంలో ఇండియాలో ఓటర్ ఐడి కార్డ్స్ రిలీజ్ చేశారండి అంటే దన్సర్ షుడ్ బి కెన్ సే అండ్ టిఎన్ సెషన్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడే జరిగిందని చెప్తాం అండ్ హూ ఈజ్ అ ఫస్ట్ ఫీమేల్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా షీ వాజ్ నైన్త్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఫీమేల్ అని చెప్పాలి ఆవిడ పేరు రమాదేవి అండి రమాదేవి సో షీజీ అ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం అండ్ యాక్చువల్లీ షీజ్ అ టెన్త్ సారీ నైన్ టెన్త్ కాదండి షీజ్ అ నైన్త్ ఎలక్షన్ కమిషనర్ బట్ యాక్చువల్లీ షీఈస్ వర్క్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ డేస్ వారు మాత్రమే ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ డేస్ మాత్రమే ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అండ్ షీజ్ అ ఫస్ట్ ఫీమేల్ అని చెప్తాం ఇప్పుడు వరకు ఇరవై మూడు ఎలక్షన్ లో ఒకే ఒక ఫీమేల్ ఉన్నారు హర్ నేమీస్ రమాదేవి అని చెప్తాం ఒకే ఒక పర్సన్కి రామన్ మెగసిస్ అవార్డు వచ్చింది హిజ్ నేమిస్ టీఎన్ స్టేషన్ అని మాట్లాడతాం అనమాట ఓకేనా ద కరెంట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నో పర్సన్ అండి ఇరవై మూడు అని చెప్తాం సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సో వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఆనిమిల్స్ యానిమల్స్ ని స్టడీ చేసేది ఏమవుతుంది సో వాట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఆనిమల్స్ అంటే స్టడీ ఆఫ్ ఆనిమల్స్ ఆనిమల్స్ ని స్టడీ చేసి దట్ ఈస్ జువాలజీ అవుతుంది ప్లాంట్స్ స్టడీ చేస్తే దాని బాటనీ అంటాం ప్లాంట్స్ అయితే బాటనీ అవుతుంది అనిమల్స్ గురించి స్టడీ చేస్తే దట్ ఈస్ కన్స్ యాజ్ అ జువాలజీస్ అంటే ఈ మధ్యకాలంలో కొన్ని క్వశ్చన్స్ ఇలాగే అడుగుతున్నారు ఏంటంటే ఎస్పెషలీ ఎస్పెషలీ బయాలజీ రిలేటెడ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో సైంటిఫికల్ గా కొన్ని టర్మ్స్ ఇచ్చి దట్ ఈస్ స్టడీంగ్ రిగార్డింగ్ విచ్ వన్ అని అడుగుతున్నారు అది దేనికి స్టడీ అని చెప్తున్నారు సో ఇలా సమీన్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మీకు రిపీట్ అయిన క్వశ్చన్ ఇలాంటి కాన్సెప్ట్ మీద ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడదాం ఓకేనా సో ఏంటి అది అంటే ఒక్కసారి మీరే చూడండి లెట్స్ సో ఫ్రూట్స్ విచ్ ఆఫ్ విచ్ ఇస్ కన్స్ ఆర్ స్టడింగ్ ఆఫ్ ఫ్రూట్స్ స్టడింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏమైనా మాట్లాడతారండి అంటే దట్ ఈస్ కొడాలే పోమాలజీ అని పిలుస్తాం స్టడింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్ కన్స్ ఎ పోమోలోజీ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్టడింగ్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉండే సెల్స్ ని స్టడీ చేయడానికి ఏమైనా పిలుస్తారండి అంటే వి కెన్ సే దట్ ఈస్ అ క్రిప్టోలజీ అంటాం క్రిప్టోలజీ మీన్స్ దట్ ఈస్ అ స్టడింగ్ అబౌట్ సెల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ ఐస్ కళ్ళ గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఆప్థమాలజీ అని పిలుస్తాం ఆర్నియాలజీ డిఫరెంట్ ఆర్నియాలజీ ఈస్ స్టడింగ్ అబౌట్ బర్డ్స్ ఇంతకుముందు ఎగ్జామ్ అడిగారు ఆర్నియాలజీ దేని గురించి అండి అంటే బర్డ్స్ గురించి మాట్లాడతాం సో బాడీలో సెల్స్ గురించి మాట్లాడితే దట్ ఈస్ అ క్రిప్టాలజీ ఐస్ గురించి మాట్లాడితే దట్ ఈస్ ఆప్థమాలజీ క్యాన్సర్ గురించి మాట్లాడితే స్టడింగ్ అబౌట్ క్యాన్సర్ ఈస్ కన్స్ట్సే ఆంకాలజీ అంట ఆంకాలజీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్స్ గురించి మాట్లాడితే స్టడింగ్ అబౌట్ ఎక్స్ ఈస్ కన్స్టార్సే ఓలోజీ ఓలజీ ఈజ్ అ ఎక్స్ స్టడింగ్ అంటాం నెక్స్ట్ వన్ ఈజ్ పాయిజన్ గురించి మాట్లాడితే స్టడీంగ్ అబౌట్ పాయిజన్ పాజన్ రాసే టాక్సికాలజీ టాక్సికాలజీ అంటే పాయిజన్ టాక్సియస్ అనే పేర్లోనే కనబడతాం టాక్సిక్ అంటాం టాక్సిక్ అంటే విషపూరితమైనవి సో విషాన్ని పాయిజన్ గురించి స్టడీ చేస్తే టాక్సాలజీ అవుతుంది దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ టాక్సికాలజీ అంటాం వైరస్ గురించి స్టడీ చేస్తే దట్ ఈస్ వైరాలజీ పేర్లోనే ఉంది కదా వైరస్ వైరాలజీ పాయిజన్ అంటే టాక్సిక్ అని క్లియర్ గా కనబడుతుంది సో దిస్ ఇస్ స్టూడెంట్ ఎక్స్ అంటాం ఎక్స్ అనే మనకి ఎక్కువగా రౌండ్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ రౌండ్ గా రౌండ్గా ఉండేవేవైతే ఉంటే అది ఎగ్స్ గురించి మాట్లాడతాం ఇక్కడ చూడండి ఇది ఒక రౌండ్ ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ అంటే ఎక్కువ గుడ్లు ఇక్కడే కనబడుతున్నాయి సో ఆంకో ఒకాలజీలో మూడు ఓలు కనబడుతున్నాయి అంటే ఎగ్ షేప్ అనుకోండి సో కాబట్టి ఇది ఎగ్స్ ఎగ్జామ్ చెప్తాం సో ఆంకాలజీ ఆంకాలజీ అంటే క్యాన్సర్ గురించి మాట్లాడతాం కదా ఐస్ గురించి ఆప్థమాలజీ మాట్లాడతాం క్రిప్టాలజీ అయితే సెల్స్ గురించి మాట్లాడతాం పోలో దట్ ఈస్ పోమాలజీ అనేది ఫ్రూట్స్ గురించి మాట్లాడతాం ఆర్నికాలజీ అంటే లాస్ట్ క్లాస్ లో మాట్లాడాం దట్ ఈస్ కన్స్ట్ అ బర్డ్స్ స్టడింగ్ అనేది ఆన్కాలజీ గురించి అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఒకసారి స్టడీ చేయండి లాస్ట్ క్లాస్లో కూడా ఇలాంటివే కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను ఆల్మోస్ట్ ఒక సెవెన్ అండ్ ఎయిట్ పాయింట్స్ అవి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి బికాస్ రోజు రోజుకి ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్స్లో కొంచెం టఫ్గా అడగడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి సో ప్రతిరోజు క్లాస్లో ఇలా టాపిక్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వీ కవరింగ్ సెవెన్ టు ఎయిట్ పాయింట్స్ రిగార్డింగ్ లైక్ దట్ ఓన్లీ సో ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది కవర్ అయింది ఒక్కసారి ఆ లాస్ట్ వీడియోస్ లో చెప్పిన కూడా ఒకసారి చూడండి ఇట్ ఈస్ గివింగ్ బెస్ట్ రిజల్ట్ ఫర్ యూ ఓకేనా దెన్ నెక్స్ట్ పాయింట్ ఇచ్చి సో ఇంతకు ముందు క్లాస్ లో ఇవి మాట్లాడినవేనండి బయాలజీ గురించి మాట్లాడింది జువాలజీ గురించి మాట్లాడినవి సో ఈ రోజు స్లాట్ లో వాటి మీద మన క్వశ్చన్స్ వచ్చాయి సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో హౌ డస్ హైడ్రోమీటర్ వర్క్స్ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అర్థమైంద ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు ఇచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ దేన్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తారని చెప్తున్నాం ఇంతకు ముందు క్లాస్లో స్టూడోమీటర్ గురించి అడగడం జరిగింది వెహికల్ యొక్క స్పీడ్ ని మాట్లాడతాం బారోమీటర్ గురించి అడిగారు ఒకసారి అలా ఒక్కొక్క మీటర్ గురించి అలాగే ఆమ్నో మీటర్ గురించి ఒక లో అడగడం జరిగింది ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ గురించి అడగడం జరిగింది సో ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ అబౌట్ దిస్ వన్ సో ఒకటి బయాలజీ రిలేటెడ్ వర్డ్స్ ఇచ్చి అది దేనికి స్టడింగ్ అని అడుగుతున్నారు అక్క ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు ఇచ్చి దాన్ని దేన్ని మెజర్ చేయడానికి అడుగుతున్నారు సో కాబట్టి దట్ ద పీపుల్ హ్యాస్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ ఎందుకంటే ఇలాంటివి చాలా ఉంటాయండి సో ఎన్ని మాక్సిమం ఎందుకంటే లాస్ట్ క్లాస్లో వీటి గురించి మన ఒక ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మీటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టడింగ్ అబౌట్ ఇప్పుడు ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం సరే ఇప్పుడు హైడ్రోమీటర్ మీటర్ అని గురించి మెజర్ చేస్తామండి అంటే సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద డెన్సిటీ అండ్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఓన్లీ సో ఒక లిక్విడ్ యొక్క గ్రావిటీ గురించి స్టడీ చేస్తాం ఐ ఇట్ ఇస్ మెజరింగ్ ద లిక్విడ్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఆస్ వెల్ ఆస్ ఇట్ ఇస్ ఆల్సో ద దెన్సిటీస్ అంటాం డెన్సిటీ అండ్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఒక లిక్విడ్ సాంద్రత గురించి కానీ ఒక ఒక లిక్విడ్ యొక్క గురుత్వాసిన శక్తి గురించి కానీ ఆ ఒక లిక్విడ్ యొక్క ఒక ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాని యొక్క సాంద్రత లేదా గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడేవి దాన్ని మెజర్ చేసి హైడ్రోమీటర్స్ వాడతాం అనమాట అండ్ నెక్స్ట్ పాయింట్ ఇలాంటివే ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకొన్ని మాట్లాడదాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అంటే లెట్ సీ ద పాయింట్ సి బాలో బోలోమీటర్ ఈస్ బారోమీటర్ ఇస్ డిఫరెంట్ బోలోమీటర్ ఈస్ డిఫరెంట్ సో దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ బోలోమీటర్స్ సో బోలోమీటర్ దేని గురించి అండి ఇట్ ఈస్ స్టడింగ్ అబౌట్ అట్ ఇట్ ఈస్ మెజరింగ్ ద రేడియంట్ ఎనర్జీస్ సో ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ రేడియంట్స్ ఏవైతే ఉంటాయో So what I mean, energy is measured. We use this That is measuring the radiant energy. Symptom. And next one is we can say uh, capillar. What is the I mean purpose of capillar instrument? So capillar is one of the instruments, It is used for the measuring the distance only. So distance is measured. We use capillars. And uh, what is the instrument you are using to measure the heat? Heat is measured. We use this instrument calorimeter and Calorimeter is it is especially using for measuring the heat. Symptom. అండ్ వాట్ ఈజ్ అ ఇన్స్ట్రుమెంట్ యుర్ యూజింగ్ ప్యూరిటీ ఆఫ్ మిల్క్ మిల్క్ యొక్క ప్యూరిటీని చెక్ చేయడం కోసం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాక్టోమీటర్ అంటే ఈ వర్డ్ మీకు బాగా తెలిసింది ల్యాక్టోమీటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి ల్యాక్టోమీటర్ అనేది నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈజ్ అ ఇన్స్ట్రుమెంట్ యుర్ యూజింగ్ ఫర్ మెజరింగ్ ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ ప్రెజర్ ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసే వాటిని మనోమీటర్ అని పిలుస్తాను మనోమీటర్ ఈస్ ఫర్ ద గ్యాస్ ప్రెజర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అడుతుంది అండ్ లాస్ట్ బట్ ఐ మీన్స్ అడీస్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ Uh, light intensity measurement instrument uh, that is called a photometer so photometer for the light intensity uh, that is a pressure of gas manometer is for the pressure of gas liquidity of a purity of milk we are using lactometers and measuring of heat we are using calorimeter and next one is the distance we are using the capillary and radiant energy we are using bolometer okay no? so these are a few terms Andy, regarding uh, మెజరింగ్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ సో ఎస్పెషల్గా ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు లెట్స్ లెట్స్ హ్యావ్ ఎ క్ అఫౌట్ వన్ ఆర్ టూ మినిట్స్ యూ కెన్ క్రాష్ దీస్ టైప్ ఆఫ్ ఎ పాయింట్స్ బికాస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయండి ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఇలాంటి మీరు ఇంకా చదవండి ఓకేనా సో ఐమ్ లాస్ట్ క్లాస్ అయిస్తాడు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అండ్ లీస్ క్లాస్ ఆల్సో అయి అప్రాక్సిమెలీ సిక్స్ సెవెన్ పాయింట్స్ అండ్ మే క్లాస్లో ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు ఇంకా పాయింట్స్ మనం కవర్ చేస్తుంటాం బట్ యాజ్ పర్ యువర్ డ్యూటీ యూ టు దెన్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్

బద్రుద్దీన్ త్యాప్జీ అనే పర్సన్ ఫస్ట్ ముస్లిం ఐఎన్సీ హెడ్ ఎవరండి అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ గురించి సయ్యద్ బద్రుద్దీన్ ఛాదీ దట్ ఈస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెకండ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ థర్డ్ ఐఎన్సీ మీటింగ్ అంట సో ఈ ఐఎన్సీ మీటింగ్స్ గురించి లాస్ట్ లో చాలా స్థాయి మనం మాట్లాడుకున్నవేనండి అండ్ అగెన్ ఐమ్ నాట్ సెయింగ్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ ఐఎన్సీ మీటింగ్ సో ఫస్ట్ ఫీమేల్ ఐఎన్సీ లీడర్ తెలుసు అని బీసెంట్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ తెలుసు సరోజిన్ నాయుడు సెకండ్ ఫీమేల్ తెలుసు సరోజిన్ నాయుడు గురించి మాట్లాడతాం వాళ్ళు మీటింగ్స్ కి మాట్లాడారని లాస్ట్ లో ఆల్మోస్ట్ చాలా ప్రీవియస్ సెషన్స్ లో మాట్లాడుకున్నామండి అగైన్ ఐమ్ నాట్ రిపీటింగ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఓకేనా లెట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండ్ లెట్ సి సో థర్టీన్త్ క్వశ్చన్ హూ డిజైన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ సో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన పర్సన్ ఎవరైనా అడుగుతున్నారు సో ఈ క్వశ్చన్ అందరికీ తెలిసిన ఆన్సర్ ఏంటండి ద పర్సన్ షుడ్ బి పింగాళి వెంకయ్య ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ పింగాళి వెంకయ్య గారు నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసి మహాత్మా గాంధీ గారికి అందించడం జరిగింది అది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మన విజయవాడలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరిగింది ఒక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి సెకండ్ ఫేజ్ విజయవాడలోనే జరిగింది సో ఈ విజయవాడలో జరిగిన ఈ నాన్ కోఆపరేషన్ ఏదైతే ఉందో సహాయ నిరకరణ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో సో ఈ ఉద్యమంలో పింగళి వెంకయ్య గారు నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసి ఎవరికి అందించారండి అంటే మహాత్మా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది ఓకేనా ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగరవేసింది జవహర్లాల్ నెహ్రూ గారు ఓకేనా ఇది రవి నది ఒడ్డున పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ జరిగిన తర్వాత ఆ టైంలో ఎగరేశారని తెలిసింది మన నేషనల్ ఫ్లాగ్ని ఫస్ట్ మన ఎవరైతే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు సో ఐఎన్సి వాళ్ళు మన నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారండి అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై జూలై ఇరవై రెండో తారీఖున మన నేషనల్ ఫ్లాగ్ని ఐఎన్సీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారని చెప్తాం ఓకేనా అండ్ తల ఇలా ఐఎన్సి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఓకే సో ఈ నేషనల్ ఫ్లాగ్ని ఫైనల్గా నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో మన ఇండిపెండెన్స్కి తరఫున యూస్ చేయడం జరిగిందనమాట ఫ్లాగ్ హోస్టింగ్ ఇప్పుడు మనం వాడే నేషనల్ ఫ్లాగ్ అదే అవుతుంది సో దీంట్లో మనకు ఒక నేషనల్ ఫ్లాగ్ గురించి మనకు అందరికీ ఐడియా ఉంది కదా వి ద త్రీ కలర్స్ సో మధ్యలో ఒక అశోక చక్రం ఉంటుంది సాఫ్రాన్ వైట్ అండ్ గ్రీన్ కలర్స్ ఉంటాయి మధ్యలో టు మీన్ ఐ మీన్ అశోక చక్ర వీల్స్ ట్వంటీ ఫోర్ స్పోక్స్ ఉంటాయి దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ అని కూడా మాట్లాడతాం అనమాట అండ్ ఈ ఏదైతే మనం మాట్లాడే ఈ నేషనల్ ఫ్లాగ్ ఉంటుందో సో వాట్ ఈస్ అ విత్ అండ్ హైట్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ లేదా లెంత్ అండ్ బెర్త్ అని కూడా పిలువచ్చు అవర్ నేషనల్ ఫ్లాగ్ లెంత్ అండ్ బెర్త్ షుడ్ బి దీస్ అ్రీ ఇస్ టు రేషియో ఉన్నాయని మాట్లాడతాం అనమాట త్రీ ఇస్ టు రేషియో ఇదింతా ముందు ఎగ్జామ్ లో కూడా అడిగారు లేదా దట్ ఈస్ విడ్త్ సో ఇది దిస్ ఈస్ సే త్రీ పార్ట్స్ అంటాం దిస్ ఈస్ అ టూ పార్ట్స్ అని చెప్తాం ఓకేనా సో దిస్ ఇస్ పార్ట్స్ అండ్ త్రీ అండ్ రేషో దిస్ ఇస్ అ టూ రేషో సో వీ కెన్ సే ఇట్ ఇస్ వెయిట్ అనొచ్చు దీని హైట్ అనొచ్చు లేదా లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది కూడా త్రీ టూ లో ఉన్నాయని మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి దట్ ఈస్ ఎగ్జాంపుల్ అడగచ్చండి నేషనల్ ఫ్లాగ్ ని మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏ డేట్ యాక్సెప్ట్ చేశారని చెప్తే దట్ ఈస్ ట్వంటీ సెకండ్ ఆఫ్ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని చెప్పాలి రేషియోస్ అడిగితే ఆన్సర్ క్లియర్ గా చేయాలి మన ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ని ఎవరు ఎగరేసారంటే దట్ ఇస్ జవహర్లాల్ నెహ్రూ గారు సో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అయిన తర్వాత ఓకేనా మన నైన్ ట్వంటీ నైన్ ఐఎన్సీలో పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్టీన్ థర్టీన నా జనవరి ట్వంటీ సిక్స్ నా పూర్ణ స్వరాజ్ కిందకి మనం డిక్లరేషన్ చేస్తాం సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదామండి సో ఆ క్వశ్చన్ పూర్ణ స్వరాజ్ గురించి మనకి చాలా సార్ ఎగ్జామ్లు అడిగారు అండ్ అగైన్ వన్ మోర్ క్వశ్చన్ దే ఆస్కింగ్ అబౌట్ ద కంప్యూటర్స్ కంప్యూటర్స్ మీద ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఏంటి అది అంటే సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ సాఫ్ట్వేర్ అని అడుగుతున్నారు ఏది సాఫ్ట్వేర్ కాదు అంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వాటిలో ఎంఎస్ ఆఫీస్ ఈ సాఫ్ట్వేర్ వీ నో దట్ నెక్స్ట్ వన్ ఇస్ ఫోటోషాప్ ఈస్ ఆల్స్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ పేజ్ మేకర్ అనేది కూడా సాఫ్ట్వేర్ అవుతాయి అండ్ ఇక్కడ ప్లాటర్ అనేది ప్లాటర్ అనేది సాఫ్ట్వేర్ కాదు సో ప్లాటర్స్ అనేవి యూస్ చేస్తాం కదా ఫ్లెక్సీ కి ఫ్లెక్స్ ప్రింట్స్ కోసం యూజ్ చేసే ఏదైతే ఉందో అది ప్లాటర్ అవుతుంది ప్రింటర్ అనేది సాఫ్ట్వేర్ కాదు ప్లాటర్ అనేది సాఫ్ట్వేర్ కాదు దాట్ ఈస్ కీబోర్డ్ అవ్వచ్చు మౌస్ కానీ మానిటర్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఏం కాదు దీస్ ఆల్ ఆర్ అవర్ హార్డ్వేర్స్ ఏ కాబట్టి ఇది సింపుల్ క్వశ్చన్ మీకు అందరికీ తెలిసిందే కదా దిస్ ఈస్ ఇది అడిగింది సాఫ్ట్వేర్ ఏది కాదంటే వీ సే ప్లాటర్ ఈస్ నాటే సాఫ్ట్వేర్ కిందకి కన్సిడర్ చేయొచ్చు యా నెక్స్ట్ బెట్ ఈస్ వీ సే ద సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీని నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున కమ్యూనిస్ట్ పార్టీని ఎంఎన్ రాయ్ అనే పర్సన్ అలాగే చారు ముజుందర్ ఎంఎన్ రాయ్ చారు ముజుందర్ అలాగే ముఖర్జీ అనే పర్సన్ సో ఐ మీన్ దట్ ఈస్ అదానీ మీ సారీ నాట్ అంబానీ ముఖర్జీ సో అంబానీ ముఖర్జీ ఓకేనా అలాగే చారు ఐ మీన్ చారు ముజుందర్ అండ్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ వన్ ఎంఎన్ రాయ్ వీళ్ళు ఈ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు వీళ్ళు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఫౌండ్ చేశారు స్టార్ట్ చేశారు తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో పంతొమ్మిది అరవై నాలుగో సంవత్సరంలో ఈ పార్టీ రెండుగా డివైడ్ అవ్వడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఎం అంటే మ్యాక్సిట్ అనే ఒక పార్టీ కిందకి డివైడ్ అయిందని చెప్తాం అన్నమాట సో ఇప్పుడు జ్యోతిరావు అనే పర్సన్ జ్యోతిరావు అనే పర్సన్ అచ్యుతానందర్ అనే పర్సన్స్ ఈ సిపిఐ ఎంకి ఫౌండర్స్గా ఉన్నారని మాట్లాడతాం అనమాట సో ఓకేనా కొన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి కొన్ని క్లాషెస్ వల్ల ఈ పార్టీని రెండింటిగా డివైడ్ చేయడం జరిగింది చెప్తాం అడగొచ్చండి సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది ఎప్పుడని అడిగారు కాబట్టి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటాం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ అనేది కాస్త సిపిఐ అండ్ సిపిఐ గా ఎప్పుడు డివైడ్ అయింది అంటే దా ఆన్సర్ షుడ్ బి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పాల్సి వస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో అని మాట్లాడతాం అనమాట అంటే ఆ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లో మనకి సో ఇండియాలో ఇండియాకి పాకిస్తాన్కి ఒక వార్ కూడా జరిగింది నైన్టీన్ సిక్స్టీ టూ ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా కదా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సో ఆ టైంలో ఈ పార్టీ రెండుగా డివైడ్ అయిందని మాట్లాడుకోవచ్చు సో లేక లైటే సమ్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వల్ల పార్టీ రెండింటి కిందకి డివైడ్ అయిపోయిందని చెప్తాం ఓకేనా సరే వీళ్ళ ఫౌండర్స్ కూడా పెరిగి అడగచ్చండి సిపిఐ పార్టీకి ఫౌండర్ అంటే మెయిన్ వికెన్సీ ద ఆన్సర్ షుడ్ బి ఎంఎన్ రాయ్ గురించి మాట్లాడతాం అలాగే చారు ముజుందర్ అలాగే అంబానీ ముఖర్జీ అనే పర్సన్స్ వీళ్ళు ఈ పార్టీకి ఫౌండర్స్ కింద యాక్ట్ చేశారని మాట్లాడుకుంటాం దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి అండ్ హూ ఆస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకేన్ టూ థౌసండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో యూకేకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అయ్యో దట్ ఈస్ అ డావిడ్ కెమెరా అనే పర్సన్ ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేశారు బోరిస్ జాన్సన్ అనే పర్సన్ ఈ రోజు యూకేకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు యాక్చువల్గా రెండు వేల ఐ మీన్ మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో టూ థౌసండ్ ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే పరేడ్కి బోరిస్ జాన్సన్ చీఫ్ గెస్ట్గా రావాల్సింది బట్ కానీ కరోనా ఏదైతే ఉందో దానివల్ల అతని ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో అందుకే అతను రాలేదండి బట్ ఈసారి మన ఇండియాలో రిపబ్లిక్ డేకి ఎటు ఎవరు చీఫ్ గెస్ట్ లేకుండా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది చెప్పొచ్చు ఓకే సో బోరిస్ జాన్సన్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాస్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అండ్ ఎర్లియర్ వీ కెన్ సె టూ థౌసండ్ సిక్స్టీన్ డావిడ్ యాక్టింగ్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ ద పర్సన్ వాస్ యాక్టెడ్ ఆస్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అంటాం డావిడ్ కెమెరాన్ అండి ఇదేదో జేమ్స్ కెమెరాన్ గురించి రాయకండి జేమ్స్ క్యారాన్ అంటే అతను డైరెక్టర్ చార్ టైటానిక్ మూవీకి డైరెక్టర్ అవుతారు కదా సో అతను కాదండి అడిగింది డావిడ్ కెమెరా గురించి మాట్లాడతాం అలాగే ఇండియా ప్రైమ్ మినిస్టర్ వినో దట్ ఈస్ మోడీ గారి గురించి తెలుసు శ్రీలంక పిఎం కూడా తెలిసింది కదా దట్ ఈస్ అ మహేంద్ర రాజపస్కైస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక దట్ ఈస్ ఐ మీన్ ఓపి శర్మ కోహ్లీ ఏదైతే పర్సన్ ఖడ్గా ప్రసాద్ ఓలీ అనే పర్సన్ నేపాల్ కి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు ఓకేనా జెసిండా ఆర్డెన్ ఈ పర్సన్ చెప్పండి ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డెన్ జెసిండా ఆర్డెన్ అనే పర్సన్ ఏ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అండి అంటే వీ కెన్ సే షీస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ కంట్రీ సో న్యూజిలాండ్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డర్ పెద్ద ఇర్ఫాన్ ఖాన్ అనే పర్సన్ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు షేక్ హసీనా ఐసా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ కంట్రీ గురించి మాట్లాడతాం ఇలా కొంతమంది ప్రైమ్ మినిస్టర్ పేర్లు ఎగ్జామినేషన్స్ అడుగుతున్నారండి అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియా ఆల్సో అలాగే ఇప్పుడు యూకేకి క్యాపిటల్ ఏమవుతు అంటే వీ కెన్ ఆన్సర్ షుడ్ బి లండన్ కదా యూకే కి క్యాపిటల్ ఏమవుతుంది లండన్ అవుతుంది ఈ లండన్ లోనే మనకి కామన్వెల్త్ నేషన్స్ అనే హెడ్ ఆఫీస్ కూడా ఉంది చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కామన్ వెల్త్ నేషన్స్ సో కామన్ వెల్త్ నేషన్స్ హెడ్ ఆఫీస్ లండన్ లోనే ఉంది ఐఎంఓ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజన్ లండన్ లోనే ఉంది

అండ్ అతను ఈ ఏటీఎం ని డిజైన్ చేశారని మాట్లాడుతున్నారండి బట్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్ హిస్ నేమ్ ఈస్ జాన్ షెపర్డ్ బ్యారోన్ జాన్ షెపడ్ బ్యారోన్ ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ లో ఫస్ట్ ఏటీఎం ని డిజైన్ చేశారు సో దిస్ ఏటీఎం హ్యాస్ బిలాంగ్స్ టు బర్క్లెస్ బ్యాంక్ ఏటీఎం ఇది బర్క్లెస్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో యూకే బేస్డ్ బ్యాంక్ అంటాం కదా యునైటెడ్ కింగ్డమ్ స్కాట్లాండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యూకేనే సో కాబట్టి చూడండి బర్క్లేస్ అనే ఒక బ్యాంక్ ఏదైతే ఉందో దిస్ బ్యాంక్ హీస్ బిలాంగ్స్ టు యూకే బేస్డ్ బ్యాంక్ లండన్ లో దీని హెడ్ ఆఫీస్ ఉందని చెప్తాం బర్క్లేస్ బ్యాంక్ కి సో ఆ బ్యాంక్ లో ఆ కి ఫస్ట్ ఏటీఎం ని స్టార్ట్ చేశారు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ లో స్టార్ట్ అయిందని చెప్తాం జాన్ జాన్ షెపాట్ బ్యారన్ అనే పర్సన్ ఈ ఏటీఎం ని అండ్ హి వాస్ హి వాస్ ఫౌండర్ ఆఫ్ దిస్ ఏటీం అని చెప్పొచ్చు సరే అండ్ ఇంకో క్వశ్చన్ అడగొచ్చిండి సో ఇండియాలో ఫస్ట్ ఏటీఎం ఎప్పుడు స్టార్ట్ అయిందని క్వశ్చన్ అడగచ్చు సో ఇండియాలో ఫస్ట్ ఏటీఎం ని హెచ్ఎస్బీసీ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు హెచ్ఎస్బీసీ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్ ఈ బ్యాంక్ కూడా లండన్ లోనే ఉంది బట్ ఇట్ ఈస్ అ ఫస్ట్ బ్యాంక్ స్టార్టెడ్ ఏటీఎం ఇన్ ఇండియా దట్ ఈస్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ లో స్టార్ట్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ లో ఫస్ట్ ఏటీఎం స్టార్టెడ్ ఇన్ ఇండియాని మాట్లాడతాం మేబీ ఎగ్జామ్ అడిగితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది చూసుకోండి సో ఓకేనా ఇండియాలో ఫస్ట్ ఏటీఎం ఏ బ్యాంక్ స్టార్ట్ చేసిందంటే హెచ్ఎస్బీసీ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఆ ఏటీఎం అనేది ఇండియాలోనే ఫస్ట్ ఏటీఎం కిందకి మాట్లాడతాం ఇప్పుడు ఇండియాలో ఆల్ ఓవర్ చాలా బ్యాంక్స్ ఏటీఎంస్ ఉన్నాయని చెప్తాం అండ్ ఇండియాలో ఫస్ట్ ఏ బ్యాంక్ అనేది టాకింగ్ ని స్టార్ట్ చేసిందని అడిగితే ఏం చెప్తాం టాకింగ్ ఏటీఎంస్ సో ఇండియాలో ఫస్ట్ ఏ బ్యాంక్ టాకింగ్ ఏటీఎం పెట్టిందండి అంటే వీ కెన్ ఆన్సర్ షుడ్ బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మాట్లాడతాం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మాట్లాడే ఏటీఎంస్ అంటే మిమ్మల్ని మీ ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాయి కాదు మాట్లాడే ఏటీఎంస్ అంటే వాయిస్ వస్తుందండి కమాండ్ బేస్డ్ ఏటీఎంస్ అని మాట్లాడతాం అనమాట ఒక వాయిస్ వస్తుంది ఐటీఎంస్ నుంచి దట్ ఈస్ కనీస ఫస్ట్ టాకింగ్ ఏటీఎంస్ గురించి మాట్లాడతాం అనమాట ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది దా ఆన్సర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం ఇలా అండ్ ఇండియాలో ఫస్ట్ ఏ బ్యాంక్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇచ్చారండి అంటే దట్ ఆన్సర్ షుడ్ బి కెనడా బ్యాంక్ కి ఇండియాలో ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందని చెప్తాం ఓకేనా సో ఇండియాలో ప్యూర్ మేనేజ్మెంట్ బ్యాంక్ ఏది అంటే దాట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటాం ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది ఫస్ట్ బ్యాంక్ అవుతుంది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ముందు పేరు ఏంటి అండి అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం అనమాట సో ఇండియాలో ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఏది అంటే అలహాబాద్ బ్యాంక్ గురించి మాట్లాడతాం ఇండియాలో ఏ బ్యాంక్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిందండి అంటే క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఓన్డ్ బై ఇండియన్స్ అంటే అది కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఫస్ట్ ఇండియన్ మేనేజ్మెంట్ లో స్టార్ట్ అయింది కానీ ఇది ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్తాం ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతాం అనమాట ఓకేనా ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ ఏది అంటే దగ్గర ఆన్సర్ షుడ్ బి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యా నెక్స్ట్ పాయింట్ ఇసి నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇండియా అని అడిగితే దాట్ ఈస్ ప్రథమ గ్రామీణ బ్యాంక్ ని ఇండియాలోనే ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ కిందకి మాట్లాడాల్సి వస్తుంది సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో విచ్ శాటిలైట్ ఈస్ లాంచడ్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై డిసెంబర్ మంత్ లో ఏ శాటిలైట్ ని లాంచ్ చేశారని అడుగుతున్నారు ద ఆన్సర్ షుడ్ బి దాట్ ఈస్ఎంఎస్ జీరో వన్ ఇది సాటిలైట్ అండి దీన్ని క్యారీ చేసిన వెహికల్ పేరు పిఎస్ఎల్వి 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 ఫిఫ్టీ అంటారు పిఎస్ఎల్వి ఫిఫ్టీ నుంచి సిఎంఎస్ కమ్యూనికేషన్ శాటిలైట్ వన్ ని స్పేస్ లో పంపించడం జరిగింది సో ఇదే టూ థౌజండ్ నైన్టీన్ లో మనకి పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సించ్ చేశారు దిస్ ఈస్ క్యారింగ్ ద ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ వన్ దట్ ఈస్ అస్ వన్ ని సాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది సో ఇదే టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఇదే టూ థౌజండ్ ట్వంటీలో ఇంకేం చేశారండి అంటే దట్ ఈస్ వి కెన్ సే జీశాట్ సో జీ సాట్ థర్టీ అనే శాటిలైట్ ని ఏరియన్ ఫైవ్ అనే ఏరియన్ సో ఏరియన్ అండ్ ఫైవ్ అనే రాకెట్ నుంచి స్పేస్ లో పంపించడం జరిగింది ఇది ఒక కమ్యూనికేషన్ సాటిలైట్ అని చెప్తాం జి శాట్ థర్టీ అనేది ఇది జీ సాట్ థర్టీ ఇన్సాట్ ఇన్ ని రీప్లేస్ చేస్తూ లాంచ్ చేసిన వెహికల్ అని చెప్తాం అండ్ కానీ విషయం ఏంటంటే ఇది ఇండియా నుంచి లాంచ్ చేసింది కాదు ఈ రెండు కూడా మనకి శ్రీహరి కోట నుంచి లాంచ్ చేశారు కానీ ఇది ఫ్రాన్స్ కంట్రీలో నుంచి లాంచ్ చేయడం జరిగింది ఫ్రాన్స్ ఫ్రాన్స్ గోయినా నుంచి ఇది జీ శాట్ థర్టీ ఏరియన్ ఫైవ్ అనే రాకెట్ ని స్పేస్ లో పంపించడం జరిగింది బట్ ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ ఇండియా ఇండియన్ రాకెట్ కానీ ఇండియా నుంచి లాంచ్ చేయలేదు ఇట్ ఈస్ లాంచ్ ఫ్రమ్ ద ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ అ ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ గోయినా అనే ప్లేస్ ఉంది చూసారా అక్కడ నుంచి ఈ రాకెట్ ని స్పేస్ లో పంపించడం జరిగిందని చెప్తాం ఓకే సో జియో శంకర్ నైస్ సాటిలైట్ అంటావు పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఓకే దెన్ ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటావు సిఎంఎస్ వన్ అంటే కమ్యూనికేషన్ సాటిలైట్ గురించి మాట్లాడతాం సో మనకి మనకి చాలా క్వశ్చన్లు చంద్రయాన్ వన్ గురించి అడిగారు చంద్రయాన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ లో జూలై ట్వంటీ సెకండ్ లో లాంచ్ చేశారు సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో హూ బిల్డ్ ద బులంద్ దుర్వాజ్వా ఈ క్వశ్చన్ ఇంతకు ముందు అడిగిందేగా బులంద దౌరాజ్ అనే ఎవరు కట్టారండి అంటే అక్బర్ కట్టించారు ఎక్కడ అండి ఫతేహుర్ సిక్కిరి ఇది ఎక్కడ ఉంది అంటే ద ఆన్సర్ షుడ్ బి యూపీ లో ఉందని చెప్తాం ఆగ్రా ఫోర్ట్ని ఎవరు కట్టించారు అక్బరే కట్టించారు ఆగ్రా ఫోర్ట్ని అక్బర్ కట్టించారు మరి రెడ్ ఫోర్ట్ని ఎవరు కట్టించారంటే షాజహాన్ అంటాం తాజ్మహల్ని అండి అంటే షాజహాన్ తుగ్లకాబాద్ని ఎవరు కట్టించారు తుగ్లాకాబాద్ సో తుగ్లకాబాద్ అనే ఒక ప్లేస్ ని ఇది ఎవరిని కన్స్ట్రక్షన్ చేశారండి అంటే సో తుగ్లకాబాద్ సో దీన్ని గియాసుద్దీన్ తుగ్లక్ సో గియాసుద్దీన్ తుగ్లక్ సో ఈ గియాసుద్దీన్ తుగలక్ తో పాటు ఇతను స్టార్ట్ చేశాడు గియాసుద్దీన్ తగ్లక్ అనే పర్సన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే పర్సన్ కంప్లీట్ చేశారు సో దర్ ఆర్ టూ పర్సన్స్ గియాసుద్దీన్ తుగ్లక్ ఒక పర్సన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అంటా మహమ్మద్ బీన్ తుగ్లక్ ఓకేనా సరే ఇంకొక పర్సన్ ఏంటంటే సిరి టౌన్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారండి అని అడగొచ్చు సిరి టౌన్ సో సిరి టౌన్ ని కన్స్ట్రక్షన్ చేసిన పర్సన్ ఓకేనా ఈ బాద్ అనే ప్లేస్ ఎక్కడ యూ ఐ మీన్ ఢిల్లీ దగ్గర ఉంటుంది ఈ సిరిటౌన్ దిస్ ఇస్ బిలాంగ్స్ టు యూపీ స్టేట్ అని చెప్తాం సిరిటౌన్ ఎవరు కంప్లీట్ చేశారండి అంటే అలావుద్దీన్ ఖిల్జీ అనే పర్సన్ సిరిటౌన్ కన్స్ట్రక్షన్ చేశారంట అలాగే అండ్ బులంద దర్వాజ్ అయితే దట్ ఆన్సర్ షుడ్ బి దట్ ఇస్ అ దర్వాజ్ గురించి ఎవరు మాట్లాడతాం దట్ ఈస్ అక్బర్ గురించి చెప్తాం అనమాట బులంద దర్వాజ్ అనేది ఓకేనా అలాగే ఫిరోజ్ షా కోట్ల ఓకే ఫిరో మీన్ ఫిరోజ్ షా తుగలక్ అనే పర్సన్ ఫిరోజాబాద్ అనే ప్లేస్ ని లేదా ఫిరోజ్ షా కోట్ల వీటిని మీన్ ఫిరోజ్ ఫిరోజ్ ఫిరోజుద్దీన్ తుగ్లక్ అనే పర్సన్ ఫిరోషా తుగల అనే పర్సన్ కన్స్ట్రక్షన్ చేశారని అనమాట సరే ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయండి దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ ఓకే సే వేర్ ద ఎక్సిమ్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్ ఎగ్జిమ్ బ్యాంక్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు వెన్ ద ఎక్సిమ్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్ ఆన్సర్ షుడ్ బి నైన్టీ హండ్రెడ్ ఎయిటీ టూ సో ఎగ్జిమ్ బ్యాంక్ మీనింగ్ ఈస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బ్యాంక్ ఈస్ కన్సార్ ఎగ్జిమ్ బ్యాంక్ అండి నైన్టీన్ ఎయిటీ టూలో స్టార్ట్ చేశారు సో నాబార్డ్ అనే బ్యాంక్ ని కూడా సేమ్ ఇదే సంవత్సరంలో స్టార్ట్ చేశారు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ దట్ ఈస్ ఆల్సో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూ సో వెన్ ద సిడ్బీ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైటీన్ హండ్రెడ్ నైంటీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో స్టార్ట్ అయింది చెప్తాం సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నైటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ అయిందని చెప్తాం ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటాం అలాగే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్టార్ట్ అయింది అని చెప్తాం రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాన్ని ఎగ్జాంపుల్ అడిగితే రీజనల్ రూరల్ బ్యాంక్ ఆ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అని చెప్తాం నైన్టీన్ హెంటీ సెవెంటీ ఫైవ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైనా అడిగితే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ గురించి మాట్లాడతాం ఎస్బీఐ ఎస్బీ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రీజనల్ రూరల్ బ్యాంక్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నాబార్డ్ సిడ్బి ఎగ్జిమ్ బ్యాంక్ ఓకేనా నాబార్డ్ సిడ్బిటీన్ నైన్ ఎక్సిమ్ బ్యాంక్ ఈస్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూ అనమాట సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో దేర్ ఆస్కింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అండి అంటే ఆల్రెడీ విన్ ఆర్బిఐ వాస్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఆర్బిఐ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఆర్బీఐని స్టార్ట్ చేశారని చెప్తాం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగిందని అని ఎగ్జామ్లోకి వచ్చినట్టు ఏం చెప్తాం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనైజేషన్ ఇది జరిగింది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లో జరిగిందని చెప్తాం ఫస్ట్ ఫేజ్ అనమాట సో సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనైజేషన్ జరిగింది ఎప్పుడు అండి అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఏప్రిల్ ఫిఫ్టీన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ అని చెప్తాం ఓకేనా దిస్ ఈజ్ ఫస్ట్ ఫేజ్ జూలై నైన్టీన్ జూలై నైన్టీన్త్ లో మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ జరిగిందంట ఓకే దెన్ ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనైజేషన్ అనేది మనకి ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కిందకి మాట్లాడతాం ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ కిందకి అవుతుంది అనమాట దెన్ సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేవి దెన్స్ సెకండ్ ఫేజ్ అండ్ నాబార్డ్ గురించి వీటన్ని కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ లో జరిగిందని మాట్లాడతాం అనమాట సరేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయండి దెన్ నెక్స్ట్ వన్ సి దాట్ ఈస్ కన్సిడర్ సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా సో ఇండియాకి వెస్టర్న్ లో ఉన్న పోర్ట్ ఏదైనా అడుగుతున్నారు సో వేర్ ద విచ్ పోర్ట్ వాస్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి సో వి కెన్ సే వెస్టర్న్ పార్ట్ అంటే వి కెన్సె దిస్ ఇస్ కన్సి ఆర్ వెస్టర్న్ పార్టే కదా ఇది వెస్టర్న్ పార్ట్ అవుతుంది దీస్ ఈస్ వికెన్సే ఈస్టర్న్ పార్ట్ సో మనకి వెస్టర్న్ పార్ట్ లో ఉన్న పోర్ట్స్ ఏంటంటే వెస్టర్న్ లో మనకి గుజరాత్ లో మనకి వినో దట్ ఇస్ ద ఆన్సర్ షుడ్ బి కండ్లా పోర్ట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద గుజరాత్ సో కాండ్లా పోర్ట్ అనేది గుజరాత్ లో ఉంది కదా దిస్ ఈస్ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ఈస్ మహారాష్ట్ర స్టేట్ వి కెన్సే దట్ ఈస్ మహారాష్ట్ర స్టేట్ లో మనకి నవేగాన్ నవేగాన్ పోర్ట్ నవేగాన్ పోర్ట్ ఏదైతే ఉందో నవసేన అండి నాట్ నవేగాన్ నవసేన సో నవసేన పోర్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ బిలాంగ్స్ టు ముంబైలో ఉందని చెప్తాం అలాగే ముంబై పోర్ట్ కూడా ముంబై పోర్ట్ సో దీస్ పోర్ట్ ఆర్ దీస్ టూ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్ అండి ముంబై అండ్ నవెసేనా అలాగే మార్ముంగో పోర్ట్ అనేది గోవాలో ఉందని చెప్తాం మార్ముంగో సో మార్ ముంగోవ్ మార్ముంగో పోర్ట్ ఈస్ బిలాంగ్స్ టు గోవా స్టేట్ అని చెప్తాం తర్వాత మనకి మంగళూరు పోర్ట్ మంగళూరు అనే పోర్ట్ ఎక్కడ ఉందంటే మంగళూరు దిస్ ఈస్ కర్ణాటక స్టేట్ అని చెప్తాం కొచ్చిన్ పోర్ట్ అనేది ఎక్కడుంది కొచ్చిన్ సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు కేరళ స్టేట్ అని చెప్తాం సో ఇవన్నీ మనకి చూడండి ఇవన్నీ మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కోర్ట్స్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి వెస్ట్ సైడ్ లో ఉన్నాయి గుజరాత్ అవ్వచ్చు ముంబై స్టేట్ అవ్వచ్చు దెన్ నెక్స్ట్ వన్ ఈ ఐ మీన్ మహారాష్ట్ర వచ్చు గోవా వచ్చు కర్ణాటక స్టేట్ కానీ కేరళ స్టేట్ అనమాట ఇక్కడ ఇవి వెస్టర్న్ పార్ట్ కాబట్టి ఇటువైపు మనకు ఒక ఆరు పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మేజర్ పోర్ట్స్ అండి ఇక్కడ ఒకటి ఉన్నాయి మహారాష్ట్రలో రెండు పోర్ట్స్ గురించి మాట్లాడతాం గోవా ఒకటి దెన్ కేరళ ఒకటి దెన్ ఇక్కడ ఒకటి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ దె ఆర్ సిక్స్ పోర్ట్స్ అవైలబుల్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ దట్ మీన్స్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తా ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పోర్ట్ ఈస్ లోకెటెడ్ వెస్టర్న్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇవన్నీ ఏదైనా అవసరం ఉంది బట్ ఆప్షన్స్ బట్టి మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కానీ ఇక్కడ నేను రాసిన ఆన్సర్ కండ్లా పోర్ట్ గురించి మాత్రమే రాశాను సో కండ్లా అవచ్చు నవసేవ నవసేవ పోర్ట్ అనొచ్చు లేదా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనొచ్చు తర్వాత ముంబైలోనే ఇంకొక పోర్ట్ ఉంది ముంబై పోర్ట్ అని కూడా పిలుస్తాం ముంబై పోర్ట్ ఒకటి నవసేన ఈ రెండు తర్వాత మార్మంగో పోర్ట్ ఒకటి దెన్ మంగళూరు పోర్ట్ ఒకటి కొచ్చిన్ పోర్ట్ ఒకటి ఇవన్నీ ఇవన్నీ మనకి వెస్టర్న్ పార్ట్లో ఉన్న పోర్ట్స్ అని చెప్తాం అనమాట అలాగే మనకి ఈస్టర్న్ పార్ట్లో ఉన్న పోర్ట్స్ ఏమున్నాయి ఈస్టర్న్ సైడ్ సో ఈస్టర్న్ సైడ్లో మనకి ఇక్కడ మాట్లాడితే వై నో దట్ ఈస్ వెస్ట్ బెంగాల్లో మనకు ఒక పోర్ట్ ఉంది వెస్ట్ బెంగాల్ వీ హ్యావ్ ద వన్ పోర్ట్ దట్ ఈస్ హల్దియా పోర్ట్ అంటాం తర్వాత మనకి ఇక్కడ ఒరిస్సా స్టేట్లో ఒక పోర్ట్ ఉంది దట్ ఈస్ కన్స్డర్ ఆస్ పారాదీప్ పోర్ట్ అంటాం మనకి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పోర్ట్ గురించి మాట్లాడతాం దట్ ఈస్ ఆంధ్రలో ఉన్న పోర్ట్ పేరేంటి ఆంధ్రాలో ఉన్న ఒక పోర్ట్ పేరు ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ గురించి చెప్తాం అలాగే తమిళనాడు స్టేట్లో మనకు ఒక మూడు పోర్ట్స్ ఉన్నాయి ఒకటి చెన్నైలో ఒక ఒక పోర్ట్ ఒకటి టుటుకోరిన్లో ఒక పోర్ట్ ఒకటి ఉంది తుట్టుకోరిలో అలాగే కోటిలో ఒక పోర్ట్ ఉంది అనమాట సో తను ఐ మీన్ తుట్టుకోరిన ఒకటి ధనుష్కోటి ఒకటి చెన్నై ఒకటి ఓకేనా ఈ మూడు అలాగే ఇటువైపు హల్దియా పోర్ట్ అండ్ పారాదీప్ పోర్ట్ అక్కడ అంటాం విశాఖపట్నం పోర్ట్ అంటాం ఇటువైపు ఒక ఆరు అవుతాయి సో ఇటువైపు ఆరు ఇటువైపు ఆరు మొత్తం ఎన్ని పోర్ట్స్ అయినాయి అంటే మొత్తం పన్నెండు పోర్ట్స్ అయ్యాయి పాటు మనకి ఈ సైడ్ మనకి అండమాన్ ఇకోబార్ ఐలాండ్స్ ఉన్నాయి చూసారు అండమాన్ ఇకోబార్ ఐలాండ్స్ అండమాన్ ఇకోబార్ ఐలాండ్స్ లో ఒక పోర్ట్ ఉంది అండమాన్ ఇకోబార్ ఐలాండ్ పోర్ట్ అంట సో మొత్తం ఇండియాలో మేజర్ గా థర్టీన్ పోర్ట్స్ గురించి మాట్లాడతాం థర్టీన్ పోర్ట్స్ మేజర్ పోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ ఇప్పుడు ఈ పోర్ట్స్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దామండి సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా సో ఇండియా మొత్తం మీద ఏ పోర్ట్ లార్జెస్ట్ పోర్ట్ అవుతుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ముంబై పోర్ట్ సో ముంబై పోర్ట్ అనేది లార్జెస్ట్ పోర్ట్ అంట బిజియస్ట్ పోర్ట్ కూడా సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా బిజెస్ట్ పోర్ట్ అంటాం ఏది ముంబై పోర్ట్ అలాగే విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ ఇన్ ఇండియా సో ఆర్టిఫిషియల్ సో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ ఏదో ఉంటుందంటే దట్ ఈస్ వి కెన్ సే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అంటాను అని చూసారా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ సో ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మనం నవే నవసేనా పోర్ట్ అని కూడా పిలుస్తాం చూసారా ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ కిందకి మాట్లాడతాం సో విచ్ పోర్ట్ ఈస్ ఏ టైడల్ పోర్ట్ ఏ పోర్టుని టైడల్ పోర్ట్ అని పిలుస్తారండి అంటే దాన్సర్ ఆన్సర్ షుడ్ బి కండ్లా పోర్టుని టైడల్ పోర్ట్ అని కిందకి మాట్లాడతాం విచ్ పోర్ట్ ఈస్ ఆర్ డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అంటే డీపెస్ట్ పోర్ట్ డీపెస్ట్ పోర్ట్ ఏది అంటే దాట్ ఆన్సర్ షుడ్ బి వైజాగ్ పోర్ట్ ఏదైతే ఉందో విశాఖపట్నం పోర్ట్ ఏదైతే ఉందో అది డీపెస్ట్ పోర్ట్ కిందకి మాట్లాడతాం అనమాట ఓకేనా సరే అండ్ ఇలా ఈ పోర్ట్స్ నుంచి కొన్ని కొన్ని మెటల్స్ ని ఐరన్ ఓర్ట్స్ని అల్యూమినియన్ కూడా మన జపాన్ కంట్రీకి వాటికి చాలా వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అది వేరు అండ్ ఇప్పుడు చూడండి అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కండ్లా పోర్ట్కి ఇంకొక పేరు ఏంటనే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగచ్చు వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ కండ్లా పోర్ట్ సో కండ్లా పోర్ట్ అనదర్ నేమ్ ఈస్ దీన్ దాయల్ ఉపాధ్యాయ పోర్ట్ అని పిలుస్తాం దీన్థాయల్ సో దీన్ దయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తారు దేని కండ్లా పోర్ట్ని ఓకేనా అరే అలాగే దెన్ వట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోర్ట్ ఈ కన్సిడర్ ఆస్ ఏ సో ఏ పోర్టుని మనం చిదంబరం పోర్ట్ అని పిలుస్తారండి అంటే చిదంబరం చిదంబరం పోర్టుని ఏ పేరుతో పిలు పోర్ట్ పోర్ట్ని అంటే దట్ ఈస్ అ చెన్నై పోర్టుని చిదంబరం పోర్ట్ అని కూడా పిలుస్తారు చెన్నై పోర్ట్ అలాగే కామరాజా పోర్ట్ అనేది ఏ పోర్టుని పిలుస్తారు కామరాజా సో కామరాజా పోర్టుని ఏ పిలుస్తారు అంటే ఎన్నోర్ అనే పోర్ట్ ఏదైతే ఉందో సో ఎన్నోర్ పోర్టుని కామరాజ్ అని పోర్ట్ అని పిలుస్తాం చిదంబరం పోర్ట్ అంటే దిస్ ఇస్ నాట్ చెన్నై అండి టుకోరిన్ సో టటుకోరియన్ పోర్ట్ ఏదైతే ఉందో సో టటుకోరియన్ పోర్టుని ఏమని పిలుస్తారని చిదంబరం పోర్ట్ అని కూడా పిలవచ్చు కామరాజా పోర్ట్ అనేది ఎన్నోర్ పోర్ట్ ని కామరాజ పోర్ట్ అని కూడా పిలవచ్చు అనమాట ఐ మీన్ దే ఆర్ హ్యావింగ్ థమ్ అదర్ నేమ్స్ అండి అలాగే వేర్ ఈస్ వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ దిస్ ఈస్ హల్దియా పోర్ట్ సో హల్దియా పోర్ట్ ఎక్కడ ఉంది ఆల్రెడీ ఐ సెడ్ హల్దియా పోర్ట్ ఈస్ బిలాంగ్స్ టు కోల్కతా కదా దీన్ని ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని కూడా పిలుస్తారు శ్యాం ఎస్ఏ వైఎం ఎస్ఏ వైఎం శ్యాం ప్రసాద్ ముఖర్జీ శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని కూడా పిలుస్తాం వెరీ ఇంపార్టెంట్ అండి సో ఎగ్జామినేషన్స్ లో ఇలా పేర్లు అడగచ్చు చిదంబరం పోర్ట్ అని ఏ పోర్ట్ ని పిలుస్తారు టటుకోరిన్ ఎన్నోర్ పోర్ట్ ఇంకొక పేరు ఏంటి కామరాజా పోర్ట్ అంటాం అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఏ పోర్ట్ ని పిలుస్తారంటే కలకత్తా పోర్ట్ అరు హల్దియా పోర్ట్ కండ్లా కి ఇంకొక పేరు ఏంటంటే దీన్ ధాయల్ పోర్టల్ పోర్ట్ అని పిలుస్తాం దీన్ ధాయల్ దట్ ఈస్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద పోర్ట్స్ ఇన్ ఇండియా లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ పాయింట్ సో వెన్ డిడ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ వాజ్ స్టార్టెడ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే క్యాన్ సి ఆన్సర్ షుడ్ బి టూ థౌసండ్ ఫిఫ్త్ లో ఈ యాక్ట్ క్రియేట్ అయింది టూ ఫిఫ్త్ యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ ని బేస్ చేసి టూ థౌసండ్ సిక్స్ లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని ఇండియాలో స్టార్ట్ చేశారు సో దట్ ఈస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్తాం అన్నమాట మహాత్మా గాంధీ నేషనల్ మా మహాత్మా గాంధీ జాతీయ నేషనల్ అంటే జాతీయ కదా రూరల్ అంటే గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ అంటే ఐ మీన్ ఉపాధి ఉపాధి హామీ పథకం అని పిలుస్తాం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇన్షియల్గా దట్ ఈస్ హండ్రెడ్ డేస్ వర్కింగ్ ని ప్రొవైడ్ చేసేవాళ్ళు దట్ ఈజ్ ఎన్ని రోజులు అంటే హండ్రెడ్ డేస్ అని చెప్తాం సో ఇప్పుడు అది వన్ ఫిఫ్టీ కి ఇంక్రీస్ అయింది కదా వన్ హండ్రెడ్ ఫిఫ్టీ డేస్కి ఇంక్రీస్ అని అది చేయడం జరిగింది సో ఎర్లీ మినిమం హండ్రెడ్ డేస్ అంటే మాక్సిమం వన్ ఫిఫ్టీ డేస్ అని చెప్తాం సో యాజ్ పర్ దిస్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ద మినిమం హండ్రెడ్ డేస్ ఆఫ్ వర్కింగ్ టు విలేజ్ పీపుల్స్ అండ్ మాక్సిమం దర్ ప్రొవైడింగ్ వన్ ఫిఫ్టీ డేస్ ఆఫ్ వర్కింగ్ అంట సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అని ఇండియాలో అన్ని చోట్ల స్టార్ట్ అయిందని చెప్పొచ్చు బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సో దిస్ ప్రోగ్రామ్ హాస్ ఇనిషియేటెడ్ ఇన్ ఇర్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ కదా అంటే ఆ టైంలో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కింద మన్మోహన్ సింగ్ ఉన్నారండి సో అట్ ద టైమ్ దిస్ ప్రోగ్రామ్ హాస్ ఇనిషియేటెడ్ ఇన్ ఇండియా అనమాట సార్ దాని నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ వల్క్నో సో ఏది ఇక్కడ చెప్పిన వాటిలో ఏది వల్క్నో కాదు అని చెప్తున్నారు సో చూడండి ఇక్కడ రాసిన వాటిలో మూడు వర్క్నోస్ ఉన్నాయి

ఎక్కువ వాల్కనోస్ ఉన్న దేశం ఏది అంటే దట్ ఈస్ ఇండోనేషియా కంట్రీ గురించి మాట్లాడతాం సో క్రాకటో ఇస్ ఇండోనేషియా ఎట్నైస్ ఇన్ ఇటలీ అంటాం దెన్ విశు వియోస్ దిస్ ఇస్ ఆల్సో వన్ ద వర్క్ ఇన్ ఇటలీ ఇవన్నీ యాక్టివ్ వర్క్కనోస్ అండి సో బట్ మౌంట్ కేటూ అనేది ఇది వాల్కనో కాదు దిస్ ఇస్ అ మౌంటైన్ అని చెప్తాం సో ఇది సెకండ్ లార్జెస్ట్ మౌంటైన్ ఐ మీన్ సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఎవరెస్ట్ తర్వాత అంత హైట్ లో ఉన్న మౌంటైన్ ఇదే కదా మౌంట్ కేటూ గురించి మాట్లాడతాం సరే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ వాల్కనో ఏది అని అడుగుతున్నారండి విచ్ ఈస్ అ లార్జెస్ట్ వర్కన్ ఇన్ ద వరల్డ్ వీ క్యాన్సర్ ద ఆన్సన్ షుడ్ బి మౌనాలోవా మౌనాలోవా అనే ఒక మౌంటైన్ ఏదైతే ఉందో ఐ మీన్ వర్ల్కొన్ ఏదైతే ఉందో ఇది దిస్ ఈస్ ద లార్జెస్ట్ వర్కన్ ఇన్ ద వల్డ్ అని చెప్తాం ఇది హవాయ్ అనే ప్లేస్ లో ఉందండి హవాయి దిస్ వేర్ ద మౌంటైన్ వైస్ లోకేటెడ్ దిస్ ఈస్ లోకేటెడ్ ఇన్ హై సో హవాయి ఇస్ అ ప్లేస్ బిలాంగ్స్ టు యుఎస్ఏ కిందకి మాట్లాడతాం లో ఒక యాక్టివ్ వర్క్నో చాలా బిగ్గెస్ట్ యాక్టివ్ వల్క ఉంది దట్ నేమ్ ఈస్ కొంచెం రాసే మౌనా లోవా అని చెప్తాం ఇండియాలో ఒకే ఒక యాక్టివ్ వల్కన ఉందని చెప్తాం దట్ ఈస్ కలెస్ బారన్ ఐలాండ్ సో బ్యారన్ ఐలాండ్ అనే వర్క్ ఏదైతే ఉందో బారన్ బిఏ ఆర్ఆర్ఈన్

మీకు కొన్ని బుక్స్ లిస్ట్ ఇస్తున్నాను ప్రతి స్లాట్లో బుక్స్ అడిగినప్పుడు ఆ ఏన్షియంట్ బుక్స్ అవ్వచ్చు లేకపోతే కరెంట్ ట్రెండిగా అడిగితే ట్రెండిగా మార్కెట్లో ఉన్న కొత్తగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్న బుక్స్ చెప్తున్నాను ఏన్షెంట్ ఇండియాలో మాట్లాడితే ఏన్షింట్ ఇండియాలో బుక్స్ అవ్వచ్చు మోడర్ ఇండియాలో మాట్లాడితే మోడర్ ఇండియాలో టైంలో రాసిన బుక్స్ గురించి సో కావాలంటే ఇంతకుముందు క్లాస్ ఒకసారి చూసుకోండి సో వాటిలో ఏదైనా బుక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బుక్ ఏ టైం రిలేటెడో అక్కడ ఆ టైంలో ఉన్న మాక్సిమం బుక్స్ చెప్పేస్తున్నాను ఇప్పుడు ఇదేమో అలాగే ఇప్పుడు అడిగిన బుక్స్ ముద్ర రాక్షస్ అనే పుస్తకం అడిగారు ఈ ముద్ర రాక్షస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారండి అంటే వీ కెన్ సే ఈ బుక్ ఏన్షియంట్ ఇండియా టైంలో లో రాసిన బుక్ కాబట్టి ఈ బుక్ ను రాసిన విశాఖ దత్త అనే పర్సన్ రాశారు విశాఖ దత్త ఇదే విశాఖ దత్త అనే పర్సన్ ఇంకొక పుస్తకం కూడా రాయడం జరిగింది దేవి చంద్రగుప్తం దేవి చంద్రగుప్తం అనే పుస్తకం కూడా రాయడం జరిగింది దేవి చంద్రగుప్తం సో ఇది చంద్రగుప్తుడు గురించి రాసిన పుస్తకం చంద్రగుప్తుడు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో రామగుప్త రామగుప్త వైఫ్ రామగుప్తని ఓడించి చంపేసి వాళ్ళ వైఫ్ ని మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది రామగుప్త యొక్క స్టోరీ ఓకేనా దాని మీద రాసిన పుస్తకం అది ఎస్పెషలీ ఫోకసింగ్ అబౌట్ చంద్రగుప్త గురించి చెప్తాం అనమాట సో దేవి చంద్రగుప్తం అనే పుస్తకాన్ని విశాఖదత్తుడే రాశాడండి దాంతోపాటు ఇంకొక పుస్తకం పేరు ఏం చెప్పాను ముద్ర రాక్షసం అనే పుస్తకాన్ని కూడా చంద్రగుప్తుడే మీన్ సారీ విశాఖతత్వ అనే పర్సన్ రాయడం జరిగింది అలాగే ఇంకా మన ఏన్షియంట్ ఇండియాలో ఇంకొన్ని ఫేమస్ బుక్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే వీటిలో మేబీ నెక్స్ట్ స్లాట్లో ఈ క్వశ్చన్స్ కూడా అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉన్నాయి సో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో నెక్స్ట్ ఫేజెస్ లో ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఈ బుక్స్ కూడా ఒకసారి బై చేసుకోండి ఏంటది అంటే చూడండి సో హర్షచరిత అలాగే కదంబరి నాగనంద రత్నావళి ఈ నాలుగు పుస్తకాలు రాసిన పర్సన్ ఒకటే రత్నావళి అవ్వచ్చు నాగ నాగనంద అనే పుస్తకం అవ్వచ్చు కదంబరి అనే పుస్తకం అవ్వచ్చు హర్షచరిత రాసిన పర్సన్ హర్షవర్ధనుడు రాశాడండి హర్షవర్ధను ఈ నాలుగు పుస్తకాలు రాయడం జరిగింది అలాగే నెక్స్ట్ వన్ చూడండి మహాభ్యాస మహాభ్యాస అనే బుక్ ని రాసిన ఎవరంటే పతాంజలి పతాంజలి అనే పర్సన్ మహాభ్యాస అనే పుస్తకం రాయడం జరిగింది నెక్స్ట్ వన్ చూడండి అలాగే ఆ నైషధ నైషధ చరిత నైషధ చరిత అనే పుస్తకాన్ని రాసింది ఎవరండి అంటే ద పర్సన్ ఈజ్ శ్రీహర్ష అనే పర్సన్ నైషధ చరిత అనే పుస్తకం రాయడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వికెన్సే మృత్య కటిక మృత్య కటిక అనే పుస్తకాన్ని రాసింది ఎవరండి అంటే వీకెన్సే శూద్రక శూద్రక అనే పర్సన్ మృత్య కటిక అనే పుస్తకం రాయడం జరిగింది నెక్స్ట్ వన్ ఈజ్ అమర కోశ అనే బుక్ను రాసింది ఎవరండి అంటే వీకెన్సే అమర సింహ అనే పర్సన్ అమరసింహ అమర కోశ ఈ పేరు మీకు ఈజీగా గుర్తుండీ అమర్ అండ్ అమర్ అమర్ అండ్ అమర్ దట్ ఈస్ మృచ్ఛ కటిక దట్ ఈస్ అక సో లాస్ట్ లో చూడండి కటిక కటిక శూద్రక కా కా దట్ ఈస్ రెండిట్లో కా సౌండ్ వస్తుంది దట్ ఈస్ కటిక అక్కడ లాస్ట్ లో కా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ అండ్ నెషోని హూ కెన్ సే దట్ ఈస్ నై ఆ నైషధ నైషధ చరిత నైషధ చరిత అనే పర్సన్ హర్ష శ్రీహర్ష అనే పర్సన్ రాసి చూడండి హర్షవర్ధను వేడు శ్రీహర్ష వేరు ఇతను రాసింది నైషత చరిత అనే పుస్తకం రాశారు అతనేమో హర్ష చరిత రాశారు ఇది చూడండి ఇతని పేర్లో హర్ష కనబడుతుంది ఇక్కడ కూడా హర్ష కనబడుతుంది హర్షవర్ధన్ హర్ష చరిత కాదంబరి ఒకటి నాగనంద రత్నావళి పతాంజలికి సంబంధించింది ఈ మహాభ్యాస అనే పుస్తకాన్ని పతాంజలి రాయడం జరిగిందంట సో ఇవి ఈ రోజు క్లాస్లో చెప్పిన ఒక ఫేమస్ ఫైవ్ బుక్స్ అని చెప్తామండి ఆర్ ఫైవ్ ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ దే అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వ్యూ కెన్ సే మళ్ళీ రేపు క్లాస్ లో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అగైన్ యూ కెన్ సే సమ్మోర్ బుక్స్ అకార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యా సో రేపు క్లాస్ కి ఈ ఫైవ్ బుక్స్ ని మీరు బై హాట్ చేయండి బికస్ ఈ ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు లేదండి మేబీ నెక్స్ట్ స్లాట్ లో అడగడానికి స్కోప్ ఉంటుంది నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆండ్రాయిడ్ ఇది కంప్యూటర్లో ఈరోజు అడిగిన మూడో క్వశ్చన్ అని చెప్తాం ఆండ్రాయిడ్ వర్షన్ గురించి అడుగుతున్నారు ఆండ్రాయిడ్ వర్షన్స్ మనకు చాలా ఉన్నాయి కదా కిట్కాట్ ఉంది లాలీపాప్ అంటాం మార్షమోలా అవ్వచ్చు అలాగే ఆండ్రాయిడ్ టెన్ కానీ ఆండ్రాయిడ్ లెవెన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ లెవెన్ వర్షన్ రన్ అవుతుంది కదా ఇప్పుడు చెప్పండి ఇక్కడ వాసిన దాంట్లో పై అనేది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ ఓరియో ఈజ్ ఆల్సో ఆండ్రాయిడ్ వర్ష లాలీపాప్ ఈజ్ ఆల్సో కిట్ క్యాట్ లాలీపాప్ కానీ ఓకేనా ఆండ్రాయిడ్ టెన్ ఆండ్రాయిడ్ లెవెన్ ఇది ఈ పై ఓరియో మార్షమోలా ఇవన్నీ ఆండ్రాయిడ్ వర్షన్స్ మరి ఇదేంటి సార్ అంటే బిగ్ సూర్ అనేది ఏమవుతుందంటే ఇది ఐఓఎస్ అండి ఇది ఒక ఐవెస్ యాపిల్ వర్షన్స్ అనమాట ఇది మ్యాక్ వర్షన్ అవుతుంది మ్యాక్ ఈ లేటెస్ట్ వర్షన్ లెవెన్ నుంచి చూసారా ఆ లెవెన్ వర్షన్ ఇంకొక పేరే బిగ్ సూర్ అంటాం సో దీస్ ఈస్ ఏ మ్యాక్ వర్షన్ అండి కాబట్టి ఇదే నెక్స్ట్ పాయింట్ చూడండి ఏది ఐ హైండ్రాయిడ్ వర్షన్స్ ఏది ఐఓఎస్ వర్షన్స్ ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఈసి రానా తిగ్రినా రానా తిగ్రిన అనేది దేనికి సైంటిఫిక్ నేమ్ అని అడుగుతున్నారు ద రానా తిగ్రిన ఇస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఫ్రాగ్ ఓన్లీ సో కప్పకి ఒక సైంటిఫికల్ పేరు ఏంటంటే రానా తిగ్రినా దగ్గుపాటి రాణా కాదండి దిస్ ఇస్ రాణా తిగ్రిన రాణా తిగ్రిన ఇస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దట్ ఈస్ ఫ్రాగ్ కి సైంటిఫిక్ నేమ్ కిందకి మాట్లాడతాం అండ్ నెక్స్ట్ పాయింట్ ఈవ్ సుకెన్సే సి క్యానిస్ ఇంకో క్వశ్చన్ చూడడం ఇవన్నీ కూడా కొన్ని కెమికల్ నేమ్స్ సారీ ఇవన్నీ కూడా కొన్ని సైంటిఫికల్ నేమ్స్ ఏనండి ఇవి ఏ ఆనిమల్స్ కి సైంటిఫికల్ నేమ్స్ అవుతాయో చెప్పాలి దట్ ఈస్ ఏ ఫస్ట్ వన్ క్యానిస్ లుపిస్ ఫెమిలారిసిస్ క్యామిస్ లుపీస్ ఫెమిలారీసిస్ ఇస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డాగ్ డాగ్ కి ఇది సైంటిఫిక్ నేమ్ అవుతుంది ఏంటది క్యానిస్ లుపుస్ ఫెమిలారి సైంటిఫికల్ నేమ్ దట్ ఈస్ కళాశే నెక్స్ట్ వన్ చూడండి వెటి బ్రెటా అనేది దేనికి సైంటిఫిక్ నేమ్ అవుతుందంటే దిస్ ఇస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఫిష్ ఇది ఫిష్ కి సైంటిఫిక్ నేమ్ అవుతుంది నెక్స్ట్ వన్ ఈజ్ కళాశా ఈక్వస్ క్యాబులస్ ఈక్వస్ క్యాబులస్ అనేది దేనికి సైంటిఫిక్ నేమ్ అవుతుంది అంటే ఆన్సర్ షుడ్ బి హార్స్కి ఇది సైంటిఫిక్ నేమ్ కిందకి మాట్లాడతాం నెక్స్ట్ వన్ ఈస్ మస్కా డొమెస్టికా ఇది ఇంతకుముందు ఎగ్జామ్ అడిగారు ఒకసారి సో మస్కా డొమెస్టిక్ అనేది దేనికి సైంటిఫిక్ నేమ్ అవుతుందంటే దిస్ ఇస్ హౌస్ ఫ్లై ఈ హౌసింగ్ ఫ్లైస్ అండ్ హౌస్ ఫ్లైస్ అంటే చూసారా వాటికి అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ ఈస్ కలసే ఫెలిస్ క్యాటస్ ఫెలిస్ క్యాటస్ అనేది క్యాట్ కి సైంటిఫిక్ నేమ్ అవుతుంది చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకో చూడండి ఇక్కడ ఫెలిస్ క్యాట్ ఉంది కదా ఇక్కడ క్యాట్ ఉంది ఆన్సర్ లో కూడా మనకి క్యాటే వస్తుంది ఫెలిస్ క్యాటస్ నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ బోస్ బోస్ టౌరస్ బోస్ టౌరస్ అనేది దేనికి సైంటిఫిక్ నేమ్ అండి అంటే దిస్ ఇస్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కౌ అంట నెక్స్ట్ వన్ ఈస్ అూలీ సైడీ క్యూలీ సైడీ అనేది దేనికి సైంటిఫిక్ నేమ్ అవుతుంది అండి దిస్ ఇస్ మస్కిటో ఇది మస్కిటోకి సైంటిఫిక్ నేమ్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఎగ్జామ్ లో మ్యాకా డొమెస్టికా డొమెస్టికా అంటే ఇంట్లో అనమాట ఇంటికి సంబంధించిన ఫ్లై అంటే హౌస్ ఫ్లైస్ సీగల్ అంటాం చూసారా అది ఈగల్కి సైంటిఫిక్ నేమ్ అవుతాయి క్యాటికి పిల్లికి ఫెలిస్ క్యాటస్ అంటాం కౌక్ అయితే ఆవుకి బోస్ టోరస్ మస్కిటోకి అయితే కౌలిసిడియా దట్ ఈస్ మస్కిటో అంటాం అలాగే డాగ్కి అయితే క్యానీస్ లూపీస్ ఆఫ్ ఫెమిలారసీస్ అవుతాయి వెర్టిబ్రెడ్ అనేది ఫిష్ కి సైంటిఫికల్ నేమ్ కిందకి మాట్లాడతాం సో దీస్ ఈస్ అూ సైంటిఫికల్ నేమ్స్ అండి మేబీ ఎగ్జామినేషన్స్ లో నెక్స్ట్ క్లాస్ లో స్కోప్ ఉంది నెక్స్ట్ వన్ ఫూ పబ్లిష్డ్ ద అల్ హిలాయ్ అల్ హిలాల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అల్ హిలాల్ సో అల్ హిలాల్ అనే పుస్తకాన్ని రాసిన పర్సన్ ఎవరండి అంటే హిజ్ నేమ్ ఇస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సారీ దీస్ ఇస్ నాట్ బుక్ అండి ఇది ఒక న్యూస్ పేపర్ అని చెప్తాం ఈ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన పర్సన్ ఎవరండి అంటే అల్ హిలాల్ అనే న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇస్ ఆల్సో పబ్లిషింగ్ వన్ మోర్ న్యూస్ పేపర్ అతను ఇంకొక న్యూస్ పేపర్ కూడా రన్ చేశారు ఆ న్యూస్ పేపర్ పేరు ఏంటంటే అల్ బగ అల్ బాలగ్ అల్ బాలగ్ ఒక న్యూస్ పేపర్ అలాగే అల్ హిలాల్ చూడండి ఈ రెండు న్యూస్ పేపర్స్ రన్ చేసిన ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాదే జాగ్రత్తగా చూడండి అల్ బాలగ్ అండ్ అల్ హిలాల్ రెండిట్లో అల్ అనే ఓడే వస్తుంది అల్ అల్ సో అల్ బిలాగ్ అల్ బాలగ్ అండ్ అల్ హిలాల్ దీస్ టూ బుక్స్ ఆర్ గివెన్ బై సారీ దిస్ న్యూస్ టూస్ న్యూస్ పేపర్స్ ఆర్ రన్నింగ్ బై ద పర్సన్ ఇస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండ్ అలాగే ఎగ్జామినేషన్స్ లో మనకి మోడర్న్ ఇండియా టైంలో ఇంకా ఎవరైతే ఏ న్యూస్ పేపర్స్ రన్ చేశారో వాళ్ళ పేరు గురించి మాట్లాడదాం అలాగే యంగ్ యంగ్ ఇండియా అనే న్యూస్ పేపర్ ఎవరు రన్ చేశారు యంగ్ ఇండియా సో యంగ్ ఇండియా అనే న్యూస్ పేపర్ రన్ చేసిన పర్సన్ ఎవరంటే వినో ద పర్సన్ షుడ్ బి మహాత్మా గాంధీ అండ్ అపార్ట్ ఫ్రమ్ మహాత్మా గాంధీ వన్ మోర్ పర్సన్ ఈస్ ఆల్సో సారీ వన్ మోర్ న్యూస్ పేపర్ ఈస్ ఆల్సో రన్ బై మహాత్మా గాంధీ హరిజన్ హరిజన్ అనే న్యూస్ పేపర్ రన్ చేసింది మహాత్మా గాంధీ గారే అలాగే యంగ్ ఇండియా న్యూస్ పేపర్ రన్ చేసింది మహాత్మా గాంధీ గారు సో దాంతో పాటు ఇంకొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా న్యూస్ పేపర్ రన్ చేశారు సో ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏది ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉండొచ్చు లేదా ఫస్ట్ న్యూస్ పేపర్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీలో స్టార్ట్ అయిన న్యూస్ పేపర్ అనేది ఆ న్యూస్ పేపర్ ఎవరు రన్ చేశారండి అంటే హిజ్ నేమ్ ఇస్ దాన్ని బెంగాల్ గెజటెట్ న్యూస్ పేపర్ అంటే ఇది మీకు తెలిసిందే కదా సో ఈ న్యూస్ పేపర్ అనే పర్సన్ రన్ చేసిన ఎవరంటే జేమ్స్ అగస్టస్ హిగి అనే పర్సన్ రన్ చేశారు అండ్ హిజ్ వన్ ఆఫ్ ద బ్రిటిషర్ అని చెప్పు జేమ్స్ హిగస్టస్ హికి జేమ్స్ అగస్టస్ హికి ద పర్సన్ హాస్ రన్ ద న్యూస్ పేపర్ బెంగాల్ గెజిటెడ్ సో సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఇండియాలో లాంచైంది ఇదేనండి అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అని చెప్తాం సరే ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ గారు రెండు న్యూస్ పేపర్స్ ని పబ్లిష్ చేశారు ఏదేంటంటే ఒకటి సాంవద్ कौमद सांवद कौमदी अनेट मिरा अक्बर मिरा अक् राजा राम मोहन राय दटव न्यूज़पेपर अगेन द पर्सन इज राजा रामोहन राय ओनली नैक्स्ट वन दादा भाई नैरोजी हाज पब्लू पेपर दट राष्ट्र गोफ्तार राष्ट्र गोफ्तर ्यूज पेपर बाजा दादा भाई नैरोजी ओन नक्स्ट वो देवेंद्रनाथ ठाकुर अने पर्सन इंडिया मिर्रेने पेपर रन इंडिया मिर्रर डीएन ठाकुर दिए ठागूर पे देवेंद्रनाथ ठाकुर हाजस इंडियन मिर्रर् తిలక్ గారు రన్ చేసింది కేసరి అని న్యూస్ పేపర్ అంట గోఖలే గోపాలకృష్ణ గోఖలే హ్యాస్ ద న్యూస్ పేపర్ దట్ ఈస్ సుధా సుధారక్ సుధారక న్యూస్ పేపర్ గోపాలకృష్ణ గోఖలే అండ్ నెక్స్ట్ అనిబిసెంట్ హ్యాస్ ద న్యూస్ పేపర్ ఇస్ కల్ న్యూ ఇండియా న్యూ ఇండియా న్యూస్ పేపర్ ఈస్ బిసెంట్ గోఖలే దట్ ఇస్ గోఖలే గోపాలకృష్ణ గోఖలే రన్ ద న్యూస్ పేపర్ సుధారక తిలక్ గారు రన్ చేసిన న్యూస్ పేపర్ పేరు కేసరి అని చెప్తాం అనమాట కేసరీస్ అండ్ ఇండియన్ మిర్ర దేవేంద్రనాథ్ ఠాగూర్ దాదాబాయి నౌరూజీ రాష్ట్ర గోల్ఫర్ రాజరామ్మోహన్ రాయ్ మిరాతుల్ అక్బర్ సంవాద్ కౌముది అండ్ జేమ్స్ అగస్తస్ హికి హాస్ బల్ హిటెడ్ వీస్ వెరీ వెరీ ఫేమస్ న్యూస్ పేపర్స్ అండి కన్ఫామ్ గా న్యూస్ పేపర్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ న్యూస్ పేపర్ మేబీ నెక్స్ట్ స్లాట్ లో వీటి మీద క్వశ్చన్ రావచ్చు క్లియర్ కదా సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ పాయింట్ సి సో విచ్ మెటీరియల్ ఈస్ యూజ్ టు మేక్ ఏ గ్లాస్ గ్లాస్ ని మెటీరియల్ మ్యాచ్ చేయడం కోసం ఏ మెటీరియల్ వాడతారండి అంటే కెన్ సే యూజింగ్ శాండ్ సోడా యాష్ అండ్ లైమ్ స్టోన్ అంటాం సో క్యాల్షియం కార్బోనేట్ ఇస్ అ లైమ్ స్టోన్ కెమికల్ నేమ్ అవుతుంది చూసారా సో కాల్షియం కార్బోనేట్ ఏదైనా లైమ్ స్టోన్ ప్లస్ సోడా యాష్ అండ్ శాండ్ వీటి మూడు కలయికతో మనకి గ్లాస్ ని ఫ్రేమ్ చేస్తామని చెప్తాం అనమాట సో దే ఆర్ హీటింగ్ సర్టెన్ టెంపరేచర్ లో హీట్ చేసి ఈ గ్లాస్ ని మౌల్డ్ చేయడం జరుగుతుందని చెప్తాం ఓకేనా ఆన్సర్ సోడా యాష్ లైమ్ సోడా యాష్ ఒకటి శాండ్ ఒకటి అలాగే లైమ్ స్టోన్ అని చెప్తాం నెక్స్ట్ వన్ ఈసీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆశ్రమ నాట్ ఎస్టాబ్లిష్ బై మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసిన ఆశ్రమం ఏది అని అడుగుతున్నారు మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసిన ఆశ్రమం సబర్మతి ఆశ్రమం మహాత్మా గాంధీ గారే స్టార్ట్ చేశారు నెక్స్ట్ వన్ చూడండి వార్ధా ఆశ్రమం ఇది మహాత్మా గాంధీ గారే స్టార్ట్ చేశారు తర్వాత నివేదిత ఆశ్రమం ఇది మహాత్మా గాంధీ గారు ఇవన్నీ మూడు ఆశ్రమాలు గుజరాత్ లోనే స్టార్ట్ అయినాయి సో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేయనటువంటి ఆశ్రమం ఏది అంటే దట్ ఈ కళ అరావలి ఆశ్రమం ఇది పాండిచ్చేరిలో స్టార్ట్ అయింది అరవిందో ఘోషణే పర్సన్ ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు ఇది మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసింది కాదు దిస్ ఇస్ ఇన్ పాండిచ్చేరి ఆరావళి ఆశ్రమం అంటాం దిస్ ఇస్ అరవిందో ఘోషణే పర్సన్ స్టార్ట్ చేశారు వార్ధ సబర్మతి నివేదిత ది స్త్రీ ఆశ్రమ్స్ ఆర్ స్టార్టెడ్ బై ఈ మూడింటి మహాత్మా గాంధీ గారు గుజరాత్ లో స్టార్ట్ చేశారని చెప్తాం ఓకేనా సరే నెక్స్ట్ పాయింట్ ఈస్ ఊ కెన్ సే నెక్స్ట్ వన్ సి హూ ఇస్ హూ ఇస్ అ పర్పల్ క్యాప్ హోల్డర్ ఇన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సో రెండు వేల ఇరవైలో జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచిందని చెప్తాం కదా సో ఈ ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో సో దీంట్లో పర్పల్ క్యాప్ ఎవరికి ఇచ్చారు సో ఏ ద పర్సన్ హూ డిడ్ ద మోర్ నెంబర్ ఆఫ్ వికెట్స్ మొత్తం ఏ ఏ పర్సన్ అయితే ఎక్కువ వికెట్స్ ఇస్తారు అతనికి పర్పల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది సో హిస్ నేమ్ ఈస్ కళాజె కార్గిస్ రబాదా కార్కిస్ రబాద్ అనే పర్సన్కి వచ్చిందండి అండ్ హీస్ డిడ్ ద టోటల్ థర్టీ వికెట్స్ అని చెప్తాం ఢిల్లీ డే డెవిల్స్ క్యాప్టెన్ నుంచి ఉన్నారు మీ టీం నుంచి బట్ యాక్చువల్లీ బేసికలీ దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా కంట్రీ అని చెప్తాం మరి ఆరెంజ్ క్యాప్ దిస్ ఇస్ పర్పల్ క్యాప్ ఈస్ ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అంటాం మరి ఆరెంజ్ క్యాప్ కూడా ఉంది కదా ఆరెంజ్ క్యాప్ సో ఆరెంజ్ క్యాప్ అనేది దేనికి ఇస్తారండి అంటే దిస్ ఇస్ మోర్ నెంబర్ ఆఫ్ రన్స్ అంటాం సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రన్స్ తీసినందుకు కేఎల్ రాహుల్ అనే పర్సన్ కి కేఎల్ రాహుల్ అనే ఒక దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ దిస్ పర్సన్ ఈస్ బేసికలీ ఫ్రమ్ ద కింగ్స్ లెవెన్ పంజాబ్ కదా ఈజ్ ఇండియన్ పర్సన్ సిక్స్ సెవెంటీ రన్స్ తీసినందుకు ఈ కి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం జరిగిందని అని చెప్తాం సో ఐపీఎల్ మ్యాచెస్ లో ఎక్కువ సార్లు గెలిచిన టీమ్ అంటే ముంబై ఇండియన్స్ టోటల్ ఫైవ్ టైమ్స్ గెలవడం జరిగింది ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి లెట్ సీ ద నెక్స్ట్ బిట్ థర్టీ ఫోర్త్ పాయింట్ సో ఇన్ విచ్ డైరెక్షన్ ద హ్యాంగింగ్ మ్యాగ్నెట్ విల్ స్టాప్ సో జనరల్గా ఒక మనం మ్యాగ్నెట్ ఏదైతే ఉంది ఐస్కాంత్ అని ఒక వేలాడి తీసినప్పుడు మధ్యలో కరెక్ట్ గా త్రెడ్ కట్టి వేలాడు తీసినప్పుడు అది తిరుగుతూ 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 ఒక డైరెక్షన్స్ లో ఒక డైరెక్షన్ వైపు తిరుగుతుందన్నమాట సో అది ఏ డైరెక్షన్ వరకు తిరిగి ఆగిపోతుందండి అంటే ఓకే దట్ ఈస్ నార్త్ అండ్ సౌత్ సో మ్యాగ్నెట్కి జనరల్ గా ఇట్ ఈస్ మూవింగ్ అన్ ద సేమ్ డైరెక్షన్స్ ఓన్లీ నార్త్ సౌత్ డైరెక్షన్స్ లోని ఈ మ్యాగ్నట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది సో ఆన్సర్స్ వచ్చి నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ అని చెప్తాం సో ఓకేనా దెన్ నెక్స్ట్ పాయింట్ ఫర్ ద టుడే సెషన్ లాస్ట్ బిట్ మాట్లాడదాం సో ఈ క్వశ్చన్ ఏం అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పైసెస్ ఆర్ ఎగ్జిట్ ఇన్ ఇండియా అంటే రోజు రోజుకి ఏ పక్షు జాతులు కొన్ని అంతరించిపోతున్నాయని చెప్పి అడిగారండి అంటే యాక్చువల్గా ఇది ఆప్షన్ బేస్ లో వెళ్ళాలి మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చడం మనకి తెలియదు కాబట్టి ఇక్కడ నేను రాసిన ప్రతి కూడా ప్రతి పక్షి జాతి ఈ రోజు అంతర్ నుంచి పోతున్న పక్షుల జాతుల గురించి రాశాను ఆల్మోస్ట్ ఒక సిక్స్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఐ వాస్ రిటర్న్ దర్ ఇవన్నీ కూడా ప్రస్తుతం అంతరి నుంచి పోతున్న పక్షి జాతుల రకాలే అని చెప్తాం సో ఓకేనా యాక్చువల్గా ఆప్షన్ లో వెళ్లాల్సిన క్వశ్చన్ అండి బట్ ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారో తెలియదు కాబట్టి ఐ వాస్ రైటిన్ ద టోటల్ నేమ్స్ లెట్స్ సి కొన్ని రాశాను అన్ని కాదు ఆల్మోస్ట్ ఐ రిటర్న్ ద సిక్స్ బర్డ్స్ నేమ్స్ అంటాం ఏంటవి అంటే ఒకటి ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది అంతరించిపోతుంది నుంచి పోతుంది అలాగే రెడ్ హెడెడ్ వల్చర్ అంటాం రెడ్ హెడెడ్ వల్చర్ అంటే రాబందులు కదా రెడ్ హెడెడ్ వల్చర్స్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఫారెస్ట్ ఓట్ ఫారెస్ట్ ఓలెట్ అంటే ఫారెస్ట్ లో ఉండే గుడ్ల గోబుల్ అని చెప్తాం ఫారెస్ట్ ఓవ్లెట్స్ అండ్ జార్డన్స్ క్రౌసర్ జార్డన్స్ క్రౌజర్స్ అంటామండి జార్డన్ కోర్స్ అండ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆ బెంగాల్ ఫ్లోరికన్ బెంగాల్ ఫ్లోరికన్ అనే ఒకటి అలాగే హిమానియల్ కోయిల్ అంట హిమానియల్ కోయిల్ సో హిమాలయాల్లో ఉండే ఒక పిట్టలనమాట సో ఇవన్నీ రోజు రోజుకి అంతరించిపోతున్నవి అని చెప్తాం సో ఓకేనా ఏంటవి దట్ ఈస్ అ గ్రేట్ ఇండియన్ బస్ ఒకటి రెడ్ హ్యాండెడ్ వల్చర్ ఒకటి ఫారెస్ట్ ఓలెట్ జార్డన్స్ క్రౌసర్ బెంగాల్ ఫ్లోరికన్ అండ్ హిమాలయన్ కోయిల్ సో దీస్ టైప్ ఆఫ్ దీస్ ఆర్ ద ఫ్యూ బార్ట్స్ ఆర్స్ గోయింగ్ టు ఐ మీన్ ఇట్ ఇస్ కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోతున్నాయి ఐ మీన్ కంప్లీట్ గా అంతరించిపోతున్నాయని చెప్పొచ్చు అనమాట సో ఈ పక్షులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాట్స్ కి స్పారోస్ ఆల్రెడీ స్పారో ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బర్డ్ అంటాం స్పారో కూడా అంతరించిపోయిందని చెప్తాం చాలా వరకు పోయినాయి అండి సో వరల్డ్ డే అనేది ఎప్పుడు చేస్తారండి వరల్డ్ డే సో వెన్ యూ క్యాన్ సే ద వరల్డ్ డే సో దీస్ వరల్డ్ స్ప్యారోడే వీ క్యాన్ సెయింగ్ దట్ ఈస్ ఆన్ ట్వంటీ ఆఫ్ మార్చ్ మార్చ్ ఇరవై తారీఖున వరల్డ్ స్పారోడే చేస్తాం బికాస్ ద రీజన్ టు ప్రొటెక్ట్ ద ఫారోస్ టు ప్రొటెక్ట్ ద స్పారో స్పారోస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ వరల్డ్ స్పారోడే చేస్తాం దిస్ ఈజ్ ఆన్ ట్వంటీ ఆఫ్ మార్చ్ అని చెప్తామండి అండ్ దిస్ ఇస్ ద ఫ్యూ క్వశ్చన్స్ వీఆర్ డిస్కసింగ్ నౌ ఆల్మోస్ట్ ఒక థర్టీ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేశామండి అండ్ ఓకే దీస్ ఆల్ ఆర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మేబీ క్వశ్చన్స్ ఇలా అడిగి ఉండొచ్చు లేదా ఈ రిలేటెడ్గా అడిగి ఉండొచ్చు ఓకేనా సో వాటి మీద క్వశ్చన్స్ అని ఫ్రేమ్ చేయడం జరిగింది ద నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రేపటి సెషన్స్లో మళ్ళీ సెకండ్ స్లాట్లో జరిగిన క్వశ్చన్స్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం So this is the today's sessions. Okay. Thank you very much. And good night.